విక్కి, ఇదే లాస్ట్ బాల్ రా, నువ్వు ఎలాగన్నా వాడిని అవుట్ చేయాలి. బౌలింగ్ ఇవ్వరా? నీకా? నీకు బౌలింగ్ రాదుగా. నీకు మ్యాథ్స్ వచ్చా? నేను నేర్పలా, అలాగే నాకు నేర్పించు. ఏంటి ఇప్పుడా? రే రే ఇవ్వరా. మీ వాడు మళ్ళీ నా కూర్చుని పడేశాడు రా. అమ్మా ప్రియా, అయ్యో రే, ఏమైందిరా? చూన్నా, బౌలింగ్ రాదు గాని వేస్తానంటుంది. ఇవ్వచ్చు కదరా? ఇస్తే ఓడిపోతాను నాన్న. రే, గెలిచేది నీ ఫ్రెండ్సే కదరా. నేను కాదుగా. గెలవడం ఇంపార్టెంట్ కాదురా, ఆడే ఆటని ఎంజాయ్ చేయడం ముఖ్యం. అయినా వీళ్ళందరితో ఆడడం నీకు సంతోషమే కదా, మరి వాళ్ళ కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదరా. ఏంటి నాన్న, నువ్వు ప్రతి దానికి అడ్జస్ట్ అవ్వమంటావు. ఆడేది నేను గెలవడానికి. రా, నీకు మాట చెప్తాను. ఇదంతా నీ జీవితం అనుకో. ఇది నీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, రిలేటివ్స్ అనుకో. నువ్వు లైఫ్ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత ఎక్కువ మంది నీతోనే ఉంటారు. కాదని రూల్స్ డిమాండ్స్ పెట్టి వాళ్ళని పట్టుకోవాలని చూసావనుకో, నీతో ఎవ్వరూ ఉండరు. నీకు నచ్చింది చేస్తే ఇంతేరా ఆనందం. అదే నలుగురికి నచ్చింది చేసావనుకో, ఇంత ఆనందం. నాన్నతో ఇదే ప్రాబ్లం. ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వమంటాడు. అడ్జస్ట్ అయితే నేను ఓడిపోతున్నాను, హ్యాపీగా లేను అని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యా, ఇక నుండి నో అడ్జస్ట్మెంట్స్. నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే ఎవరు చెప్పినా చెయ్యను. మేమేం గొడవపడలేదు సార్, వాళ్ళే వచ్చారు, కొట్టారు, వెళ్ళారు. పేరుకు దేశం వాళ్ళది. వాళ్ళేమో టాయిలెట్ లో కార్లు కడుగుతుంటే, మీరెక్కడి నుంచో వచ్చి ఏసీ రూమ్ లో కూర్చొని డాలర్ సంపాదించుకుంటుంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండదు, అందుకే కొట్టుంటారు. నా మాట విని సారీ చెప్పి వెళ్ళి కాంప్రమైజ్ అవ్వండి. కాంప్రమైజా? ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో, వాళ్ళు రాత్రికి రాత్రే గనులతో మిమ్మల్ని వేసేస్తారు. పొద్దున్నే ఎన్ఆర్ఐహితం అని చెప్పి న్యూస్. ఆ విషయం తెలిసి మీ అమ్మా నాన్నలు కుప్పగూలు పడిపోవటం, ఇదంతా అవసరమా? నా మాట విని వెళ్ళి కాంప్రమైజ్ అవ్వండి. మేము అవుతాం సార్, కానీ విక్కీ అవ్వాలి కదా. అవును, విక్కీ ఎక్కడ? Hey guys, can I join you? You want to play the game? Come. You hit me, you hit me. Damn. You want to fight? You want to fight? ఇద్దరు కొట్టుకుంటేనే ఫైట్. ఒక్కడే అందరిని కొడితే ఫైట్ ఎలా అవుతుంది? Where it is?
Hey, remove your leg. That's mine. Listen to me. తెలివైనోడిని బలంతో కొట్టాలి, బలమైనోడిని తెలివితో కొట్టాలి. కానీ నీళ్ళంటోండి ఎలా పడితే అలా కొట్టాలని మా పూర్ణగారు చెప్పాడు. Guys, where are you going? Come back, please, come back. Listen to me, guys. Please, come back. Please, I'm nude. Come on, why don't you understand? Hey, baby. Wait. Please, I'm sorry. What's please. What's wrong? Why aren't you coming out? My girlfriend. Namaste. సారీ, ఇంకా నొప్పి తగ్గలేదా? పర్లేదురా, నేను ఇంకా బెటర్. నువ్వు కొట్టిన దెబ్బలకి వాళ్ళు ఇంకా బెడ్ మించే లేగలేదంట. స్ట్రైట్ అటు రైట్ దేర్ ఆఫీస్. ఓ థాంక్యూ. ఆస్ట్రేలియా వచ్చి 4 ఏళ్ళు అయింది, కాస్త ఇంగ్లీష్ నేర్చుకొని చావచ్చుగా. ఐ టెల్డ్ కరెక్ట్ ఆఫీస్. నో, తొక్క చెప్పావు. వాడు మన ఆఫీస్ అడ్రస్ అడిగితే నువ్వు పక్కూరు పంపించు. నో, ఐ టెల్డ్ కరెక్ట్. టెల్డ్ అలాంటి పదాలు ఇంగ్లీష్ లో లేవు. ఐఎమ్ షాక్డ్. అది కూడా లేదు. Hi mama. Hi. Hi. Hey. Hi Shiva. Hey. What's hey. up? Hi Shiva. Hi Swati. Hi. Goodness guys. మా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. వచ్చే సండే క్యాథలిక్ చర్చ్. మామ సాటే బ్యాచిలర్ పార్టీ రా. Yes. Congrats Swati. Thank you. Hey, మైండ్ గేమ్ వాళ్ళ ఫోన్ రా. మైండ్ గేమ్ కంపెనీ వాళ్ళకి మనం చేసిన వీడియో గేమ్ నచ్చేసిందంట. మనం అడిగినట్టు 50% పార్ట్నర్షిప్ ఇస్తూ ఇండియాలో కంపెనీ పెట్టడానికి కూడా ఓకే అన్నారు. డ్రీమ్స్ మ్యాన్, సూపర్ రా. అమ్మయ్య, ఈ కాంట్రాక్ట్ రాకపోయి ఉంటే మా నాన్న ఇండియాకి తీసుకెళ్లిపోయేవాడు. ఆ రావు గారు అబ్బాయిలు అయిపోయింది ఆ పరిస్థితి. రావు గారు నువ్వే మెయిన్ అనమాట్రు అండి. సడన్ గా మానేస్తాను, కాంట్రాక్ట్ లోకి రాను అంటే మైండ్ గేమ్ వాళ్ళకి ఏం చెప్తాను రా? స్వాతి ఒప్పుకోవట్లేదురా. ఇప్పుడేగా పెళ్ళైంది, సెటిల్ అవ్వాల్సిన టైంలో ఉద్యోగం మానేసి బిజినెస్ ఏంటని గొడవ పెడుతుంది. మన డ్రీమ్ అని చెప్పలేదా? చెప్పాను రా. జాబ్ అంటే సెక్యూరిటీ ఉంటుంది, బిజినెస్ అయితే రిస్క్ అంటుంది. నేనేం చేయను? రైట్, నీకు నచ్చింది చెయ్యి. ఇలా వాళ్ళ కోసం వీళ్ళ కోసం మారుతా ఉంటే నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండలేవు. తెలుసురా, కానీ స్వాతి అర్థం చేసుకోవట్లేదు. ఏంట్రా ఇప్పుడు నీకోసం మేము కాంట్రాక్ట్ మానుకొని మళ్ళీ ఉద్యోగాలు చేయాలా? సిగ్గు లేదు రా పెళ్ళని చెప్పింది చెప్పడానికి. నువ్వురా, అయినా దానికైనా బుద్ధి ఉండాలి. ఇన్నాళ్ళు బాగానే ఉందిగా. నన్ను ఏమన్నాను, కానీ స్వాతిని మాత్రం అంటానరా. ఏం చేస్తావే? పర్ఫ్యూమ్ చాలా బాగుంది. స్వాతి సెలక్షన్ కదా. అది కాదురా, మొగోళ్ళది అయితే ఇంకా బాగుండేది. బాయ్. ప్లీజ్ రా రే మామ. రే రే ప్లీజ్ రే. బోరా. అరే కిరణ్, అర్థం చేసుకోండి. సారీ రా. ఇప్పుడు ఏం చేద్దాం రా? కంపెనీ వాళ్ళు కలిసి టైం అడుగుదాం. ఓకేనన్నా? యా శ్రీ, శనివారం ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందని నాన్న ఫోన్ చేశారు. ఏం చెప్పంటావు? వీకెండ్ అంటే చాలా హ్యాపీ కదరా. వాట్స్ హ్యాపెనింగ్ కేపీ? మా అమ్మాయిని ఈ వేస్ట్ఫుల్ ఇంటికి కోడలుగా పంపిస్తున్నాను. 2 రోజుల తర్వాత ఎంగేజ్మెంట్, నెక్స్ట్ మంత్ మెల్బోర్న్లో పెళ్ళి. గ్రేట్, బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ బికమింగ్ రిలేటివ్స్. యా, ఐల్ కాచ్ యు లేటర్ కేపీ. బాయ్ 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 బాల్. నాట్ ఎ ప్రాబ్లం. మా దగ్గర ఒక యానిమేటర్ ఉన్నాడు రాబర్ట్, అతన్ని తీసుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి రాబర్ట్ నన్ను కలమని చెప్తారా? హే డోంట్ వరీ,
ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. నో నో నో, నాట్ లైక్ దట్. గేమ్ అనేది క్రియేటివ్ జాబ్. తను మా టీంలో అడ్జస్ట్ అవుతలేదు. వి జస్ట్ వాంట్ టు డిస్కస్ బిఫోర్ ద ప్రాజెక్ట్. తను అవ్వకపోతే నువ్వు అడ్జస్ట్ అవ్వు. సారీ, నేను ఎవరి కోసం అడ్జస్ట్ అవ్వను. యూత్ యాటిట్యూడ్. చూడమ్మా, నీ పేరేంటో నాకు తెలీదు. అడ్జస్ట్ అవ్వకపోతే పైకి రావు. నీ పేరేంటో కూడా నాకు తెలీదు. అడ్జస్ట్ అయితే ఓడిపోతాం. చూడు వికే, తెస్తే మీ వాడిని తీసుకురా, లేదా రాబర్ట్ని పెట్టుకో. అలా అయితేనే కాంట్రాక్ట్ చేద్దాం. సారీ, ఐ కాంట్ కాంప్రమైజ్ ఆన్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. వీలైతే రాబర్ట్ మా దగ్గర పంపించండి, లేకపోతే మాకే కొంచెం టైమే ఉండే. వాట్స్ రాంగ్ విత్ యూ? ఈగోలోకి పోయి ఇంత పెద్ద కాంట్రాక్ట్ పోగొట్టుకుంటావా? పోగొట్టుకోవడానికి అయితే ఇంత దూరం రావక్కర్లేదు. దట్ ఇట్స్ నాట్ ఎ గేమ్. ఒక షాట్ మిస్ అయితే ఇంకో షాట్ కొట్టడానికి. ఇట్స్ మై డ్రీమ్, ఐ కాంట్ టేక్ రిస్క్స్. ఎక్స్క్యూజ్ మీ, నాకలా అనిపించట్లేదు. దట్స్ యువర్ ప్రాబ్లం. వాట్ డు యు మీన్? నై, నువ్వు ఆగ్రా. అలా కాదురా, కుర్రోడు తొందరపడి ప్రాజెక్ట్ వదిలేసుకుంటాడా ఏంటి? అది వాడికి అర్థమైతే అంత పొగరుగా ఎందుకు మాట్లాడతాడు? అది కాదురా. హే ఓల్డ్ మ్యాన్, ఆ టోపీ ఏంటి పెట్రోల్ పట్టేవాళ్ళగా? నువ్వేంటి పెట్రోల్ దొరలాగా? అయినా ఈ గేమ్ ఏంటి? ఇంత పెద్ద గ్రౌండ్ లో ఇంత చిన్న బాల్ కొట్టడం, మళ్ళీ బళ్ళు వేసుకుని దాన్ని ఎదగడం, బోర్ కొట్టట్లా. ఓల్డ్ యాటిట్యూడ్. ఏ అమ్మాయి వీటిని పెళ్లి చేసుకుంటుందో గానీ నరకం చూస్తుంది. ఆ రోజు తర్వాత శివాజీ ప్లేస్ లో మా ఓల్డ్ ఫ్రెండ్ బాబీని తీసుకున్నాం. మళ్ళీ మా సొంత కంపెనీ ప్రయత్నాలు స్టార్ట్ చేసాం. థింగ్స్ వెర్ నాట్ ఈజీ, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఈలోగా మా చెల్లి పెళ్లి డేట్ దగ్గరికి వచ్చి ఇండియాకు బయలుదేరాను. 4 సంవత్సరాల తర్వాత అందరినీ కలవబోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. You can select whatever you want. Excuse me, sir. Yeah. This is for you. What is this? ఇది క్యాడ్బరీ వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే చాక్లెట్ రిలీజ్ చేస్తున్నారంట. ఓకే, అయితే దీనికోసం అన్ని దేశాల్లో నువ్వు పెళ్లి కానీ అబ్బాయి అమ్మాయిలతో ఈ ఫామ్ ఫిల్ చేయించి క్వశ్చన్స్ అన్నింటికి ఒకేలా ఆన్సర్ చేసిన వాళ్ళతో ఈ కొత్త చాక్లెట్ రిలీజ్ చేస్తారట. వాట్ బుల్షిట్. రే, ఫిల్ చేద్దామరా. నువ్వు ట్రై చేయి. నీకే ఆఫ్రికా అమ్మాయి దొరుకుతుంది. థాంక్యూ. నో థాంక్స్. థాంక్యూ సార్. డిస్కరేజ్డ్ పీపుల్. ఎలా కాంటెస్ట్ బాగుంది కదా? వెయిట్ 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 వెయిట్. ఒకవేళ సేమ్ నాలాగే ఆలోచించే అమ్మాయి ఉంటే, దొరికితే లెట్ మీ ట్రై. నచ్చే కలర్ వైట్. ఎదుటి వాళ్ళలో నచ్చేది అఫ్కోర్స్ స్మైల్. బాగా సంతోషం వస్తే చేసేది డాన్స్. పంతులకి చెప్పేశాను, వీడియోగ్రాఫర్కి చెప్పేశాను రా, వాళ్ళందరూ టైం ప్రకారం వచ్చేస్తారు. సరేరా. ఏంటి బాబాయ్ కనిపించట్లేదు? ఎక్కడ మా పెళ్లి పనుల్లో తీరికే దొరకట్లేదు. అక్కడికి ఏదో నువ్వు ఒక్కడే కష్టపడిపోతున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇస్తావు ఏంటి రా? మేమందరం పని చేయటంలా? నాకు చేస్తున్నావా ఏంట్రా? ఆడపిల్లల తరఫున నందుగడ పనులు చేస్తున్నాడమ్మా. ఎవరికైతేనే చేస్తున్నావా లేదా? సర్లేరా, నేనుంటా. బాబాయ్ కాఫీ టెంప్ట్ చేయొద్దమ్మా, సాయంత్రం తాగుతాను కదా. ఓకే సరేరా. ఓకేరా. ఒకటి
రెండు. మూడో ప్రపంచ యుద్ధంలో ఒబామా కూడా ఫైట్ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం ఇంకా జరగలేదురా. అలాగా నాన్నగారు. ఓవర్ యాక్షన్ చేయకు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. సరే నాన్నగారు. హలో. పొద్దున్నే వింటుంటే నీ స్వరం చివ్వమంటుంది నా నరం. రోజుకొకసారైనా నీతో మాట్లాడకపోతే లోపలంతా గరం గరం. మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా. తెలుసుకోవా. తెలుసుకోవటానికి ఏముంటుందిరా? ఒంట్లో కొవ్వెక్కువయ్యి హార్ట్ లో వాల్స్ బ్లాక్ అయ్యి ఉంటాయి. చూపించుకోరా సన్నాసి. ఓకే డార్లింగ్. ఓకే. ఇంకా ఎన్నాళ్ళమ్మా మాకి కష్టాలు. నా పెళ్లి ఏదాకా? అదే పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నా. నాన్న నీకో పెళ్లి సంబంధం చూశారు. అబ్బాయి కూడా మనకి తెలిసిన వాడే. తెలిస్తే నాకు నచ్చకలేదా? నచ్చడమే కదమ్మా. నువ్వు ఈ రోజు నీ ఇంట్లో ఎంత ఆనందంగా ఉన్నావో రేపు పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో కూడా అంతే ఆనందంగా ఉంటావు. డాడ్, నేను ఎవరితో హ్యాపీగా ఉంటానో మీరెలా డిసైడ్ చేస్తారు? మేమేం డిసైడ్ చేయలేదమ్మా, డిస్కస్ చేసుకుంది మీకు చెప్తున్నాం అంతే. ఏం డిస్కస్ చేశారు డాడ్? మా అబ్బాయి ఆస్ట్రేలియన్ డాలర్స్ సంపాదిస్తున్నాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెంటనే ఆస్ట్రేలియా తీసుకెళ్తాడు అంతే కదా? ఆస్ట్రేలియానా? నో వే. ఆస్ట్రేలియా కాదు కదా, మరే కంట్రీలోనూ సెటిల్ అవడానికి తను రెడీగా లేదు. నువ్వు ఇండియాలో సెటిల్ అవుతానన్నాకే ఈ ప్రపోజల్ గురించి ఆలోచించాం. ఎవరు నాన్న అమ్మాయి? వాడా? అదా వాడికి చిన్నప్పుడే పొగరు నాన్న. అది చిన్నప్పుడే స్కూల్ టీచర్ల క్లాసులు పీకేది. అది టార్చర్ నాన్న, టార్చర్. మనుషులు ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటారని చెప్పు, మారతారు కదా. కమ్ ఆన్ విక్కీ, నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఒకసారి ఆలోచించమంటున్నాను అంతే. టెన్ డేస్ ఎలాగో అక్కడే ఉంటా కదా, అబ్జర్వ్ చేస్తా. ఇక్కడికి వస్తాడుగా, చూసి చెప్తా. ఫర్ మీ ఇట్స్ జస్ట్ లైక్ డేటింగ్, యూ డోంట్ ఫిక్స్ ఎనీథింగ్. ముందే చెప్తున్నా, వాడు పెద్ద ఫారెన్ రిటర్న్ లో నన్ను డామినేట్ చేయాలని చూసినా నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఊరుకోను. అలాగేనమ్మా. వెంకయ్య, ఈ మ్యాచ్ కాస్త సెటిల్ అయితే మా ఆయన్ని మోకాళ్ళ మీద కొండెక్కించి గుండు కొట్టిస్తాను స్వామి. నాన్న, ఒకప్పుడు ఆ మూల నుంచి ఈ మూల వరకు మన పొలాలి, గుర్తుందా నీకు? ఇప్పుడేమన్నా ఉంటే చెప్పు నాన్న. ఏయ్, ఊళ్ళోకి వచ్చేసావమ్మా. గుడి ఒరే నాన్న, ఆ వెంకయ్య గుడి దగ్గర ఆపరా. 10 రోజులు ఇక్కడే ఉంటాం కదమ్మా, తర్వాత చూద్దాంలే. ఒరే, దేవుని దర్శనం చేసుకోకపోతే పాపం చుట్టుకుని ఏమైనా అవుతురా. ఓ గాడ్. అయ్యో అనియా, ఏమైందిరా? ఏమైందండి? పంక్చర్ అయింది. రే, స్టెప్ని కూడా లేదురా. ఓ, నేను చెప్పానా? నేను చెప్పానా గుడికి రాకపోతే దేవుడు ఏదో చేస్తాడని? మా దేవుడు మనకలా సాడిస్ట్ కదమ్మా, గుడికి రానంటే టైర్లు పంచర్ చేయడానికి. సరే, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, నేను వెళ్ళి టైర్ పంచర్ చేసుకొస్తాను. రే, దగ్గరలో పంక్చర్ షాప్ ఎక్కడుందో అడిగి వెళ్ళు. తర్వాత ఐఎమ్ నాట్ ఎ కిడ్ డాడ్, ఐ నో. గోవిందా గోవిందా, నువ్వు కూడా స్వామి. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఏంటి స్వామి? నా లైఫ్ కి లిఫ్ట్ ఇచ్చే క్యాండిడేట్ని పంపి. నో వే, విలేజ్ గర్ల్ మ్యాన్. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? రావు గారి ఇంటికి. నో 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 నో, నా కార్ టైర్ పంచర్ అయింది, నేను అర్జెంట్గా పంచర్ షాప్కి వెళ్ళాలి. పేరేంటి? వికీ. కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మాయి లిఫ్ట్ ఇచ్చే రేంజ్ డెవలప్ అయ్యారని తెలియక విలేజ్ గర్ల్స్ అంటే భయపడ్డాను. మిమ్మల్ని చూసే కొంచెం ధైర్యం వచ్చింది. థ్యాంక్స్ డార్లింగ్. డార్లింగ్ అంటే జస్ట్ నా ఊత పదం అంతే. ఇక్కడ డాక్టర్ రావు గారు అమ్మాయి డాక్టర్ ప్రియా, తెలుసా? తెలుసు. ఏం లేదండి, మా పెద్దోళ్ళు అందరూ కలిసి అమ్మాయిని నాకు కట్టబెడదాం అనుకుంటున్నారు. అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో, బాగుంటుందా, అందంగా ఉంటుందా? అందంగా ఉంటే చాలా. నో, నాట్ లైక్ దట్. జనరలీ చిన్నప్పుడే అమ్మాయి కొంచెం లూజు, జస్ట్ క్యూరియాసిటీ. నీకు నచ్చితే చాలా, తనకి నువ్వు నచ్చాలి కదా. నా పర్సనాలిటీ నచ్చపడవా, అంత సీన్ ఉందా? ఒకరు కాదు, కలుపు.
ఆ ముందుకెళ్తే షాప్ ఉంటుంది. ఓకే, అక్కడే దింపచ్చు కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. యు వాంట్ కమ్ ఫర్ జస్ట్ క్యాజువల్ వాక్? థ్యాంక్స్ డార్లింగ్. నైస్ విలేజ్ గర్ల్. వెయిట్ మ్యాన్, వెయిట్. సారీ, ఇటు స్ట్రైట్ వెళ్తే ఏమొస్తుంది? కొండ వస్తుంది. ఓకే, కొండ దాటితే వాగు ఉంటుంది. ఓకే, మరి పంచర్ షాప్ ఎటు వస్తుంది? అటు ఎందుకు వస్తుంది? ఇట్టా 10 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది. వాట్, ఎక్కడ చూసారు బాబు? ఎరా, పంక్చర్ వేయించుకుని రమ్మంటే హైదరాబాద్ వెళ్ళావా ఏంటి? ఊరుకోరా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరు వచ్చాడు కదా పాపం, ఊరంతా ఓ రౌండ్ వేసి వచ్చుంటాడు. అమ్మా ప్రియా, విక్కి వచ్చాడు, కాస్త మంచిగా పట్టరా అమ్మా. నవ్వు నవ్వు, నీకు ఇదే ఆఖరు నవ్వే. 10 కిలోమీటర్లు నడిపించావు కదా, ఈ 10 రోజులు నీకు టార్చర్ చూపించబోతు చూడు. యూఆర్ రిజెక్టెడ్. అంత లేదురా, నేను నిన్ను 10 కిలోమీటర్లు అవతలు దించినప్పుడే నువ్వు నాకు రిజెక్టెడ్ నాతో పెట్టుకున్నావు అనుకో, నీ చెల్లి పెళ్లి కూడా చూడకుండానే పంపించొస్తాను. ప్రయాణం బాగా జరిగిందా? ఇప్పుడే మొదలైంది. iPhone 14? గ్లాసెస్ గుచ్చి కాదు? ఓక్లే, ఓక్లే. బాగుంది. పెళ్లి కావాల్సిన మాట్లాడేశాన్రా, కానీ ఇంకేది ఫిక్స్ చేయలేదు. దాందేముంది, మనం వెళ్ళి కన్ఫర్మ్ చేసేద్దాం. దానికోసం మనం వెళ్తాం దేనికిరా? విక్కిని పంపిద్దాం. విక్కి వాడికి ఊరు తెలియదు కదరా. ప్రియాన్ తోడుగా పంపి, అది బెటర్. ఇక్కడ తమరు అడిగింది పెట్టరు, మేం పెట్టిందే తినాలి. మీ అక్కకి ఏమంటే కలుద్దు, ఒక్కటి చెప్పరా? ఒకటి కాదు, 3 చెప్తా. మా అక్కని అమ్ములు అని పిలిస్తే అస్సలు నచ్చదు. ప్రస్తుతం కూడా చాలు. అమ్ములు, కొంచెం చికెన్ అయ్యమ్మా. మీరు అటు దిగుతారనుకున్నానండి. అందుకే ఇటు దిగా, ఎంట్రీ అదిరిపోలా. ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా, చంపేయాలనిపిస్తుంది. అనిపిస్తుందిరా, నాచురల్, కానీ ఎవరి వల్ల అవదు, ఎందుకంటే ఐఎమ్ ఓన్లీ వన్ జల్సా కిషోర్. నా టేస్ట్ వేర్రా, చూస్తామంటే చెప్పుది. అది కూడా చెప్పాలా? ఇది చెప్పకూడదు, కడుగు. చెప్పులు కాదే కాళ్ళు కడుగు. అయ్యా, అమ్మాయి పుట్టిందంటగా. అవునయ్యా. ఏం పేరు పెడుతున్నావు? మా అమ్మ పేరండి లక్ష్మి. లక్ష్మి ఏంట్రా లక్ష్మి? ఇంకొకటి పేరు కాపీ కొట్టడానికి సిగ్గు అనిపించడం లేదురా? చిచ్చి చిచ్చి, లక్ష్మి లా కీ షీ మీ షా కీ మీ లా షట్మిలా అని పెట్టుకోరు. అదిరిపోద్ది, పోలా అదిరిపోలా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. హాయ్, ఏంటి బాబాయ్, కొంచెం మీసాలు పెంచి తలకి రంగేస్తే యంగా కనపడతావు కదా. జస్ట్ జోకింగ్ బాబా, సరదా కన్నాను. సి బాయ్, ఐ యామ్ జల్సా కిషోర్. నాన్న, నువ్వేం తింటున్నావు అమ్మా? సాంబార్ మామయ్య. పుట్టి సాంబార్ తింటే ఎలాగమ్మా? టేస్ట్ తెలియదురా. ఇదిగో బంగాళదుంప వేసుకో, అన్ని వేసుకో నాన్న, తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. తిను, తినాలరా, తిను తిను. ఇదిగో అప్పుడు నలిపేస్తున్నా, అది కూడా తిను. ఇప్పుడు తిను, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. ఐ నో, మనిషి అన్నాక కాస్తంత టేస్ట్ తెలియాలరా.
అంకల్ కొంచెం నాకు కూడా. ఓ ఐ లవ్ యూ మై బాయ్, నువ్వు నాకు నచ్చావై, నీకు మంచి టేస్ట్ చూపిస్తా. కాలిందండి నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా? ఒకసారి నువ్వు బయటికి రా, కమ్ అవుట్. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. బాగున్నారా బాబు? గుర్తుపట్ల? చిన్నప్పుడు పావలాయిస్తే పెళ్లి చేసుకుంటాను అనేవారు, గుర్తొచ్చానా? ఇప్పుడైనా ఇవ్వు, చేసుకుంటాడు. నువ్వెందుకు గుర్తులేదు? చిన్నప్పుడు అమ్మోళ్ళు చీవుడు ముక్కు తుడిసిదే నువ్వు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు? పని పట్టలు లేని వాళ్ళు ఆడుతుంటారే వీడియో గేమ్స్, అవి చేస్తుంటారు. కారు ఉంది కదా, దారులు బాగుండవు. ఓకే, నేను నడుపుతా. ఎందుకు సడన్ బ్రేకులు వేద్దామనా? వాట్? నైస్ పర్ఫ్యూమ్. ఓ, సిల్కీ హెయిర్. నువ్వు ట్రై చేయి, బట్ ముందు చెప్తున్నా, బ్రేక్స్ మాత్రం వెయ్యద్దు. ఏం చేస్తున్నావు? చూసుకోవా. నువ్వే కదా బ్రేక్ లేయొద్దన్నావు. మా అక్కకి టెరస్ మీద ఓ స్పెషల్ స్పాట్ ఉంది, ఎవరినా వెళ్తే నచ్చదు, నువ్వు వెళ్తే అస్సలు నచ్చదు, అది టివ్వు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది ఇల్లు అనుకుంటున్నావా, బార్ అనుకుంటున్నావా? ఇంట్లో తాగే అలవాటు నాకు లేదు, కానీ ఇది స్పెషల్ ప్లేస్ అని తెలిసింది, అందుకే ఇక్కడ పెట్టాను. ముందు ఇక్కడ నుంచి దిగు, ఇది నా ప్లేస్, నా ప్రైవేట్ ప్లేస్. అవుట్. ఏయ్, మీరు కూడా నాకు నైస్ ప్లేస్. ఇది జస్ట్ బిగినింగ్, రేపు నుంచి టార్చర్ ఏంటో చూపిస్తా. అమ్ములు హలో. హే మర్దల్స్, ఎలా ఉన్నాడు బే విక్కీ? ఓ, వాడు అస్సలు మారలేదు బాబా, ఇరిటేటింగ్ ఫెలో. అదేంటే, రెండు రోజులుగా బోర్ కొట్టాడా? రెండు రోజులు కాదు, నేను వాడిని రెండు నిమిషాలు కూడా భరించలేను. నాకు విక్కీ నచ్చలేదు నాన్న, ప్రతి దానిలో గెలవాలనుకోవడం, మొండితనం. వాడు ఇంకా మారలేదు నాన్న, ఇరిటేట్ చేస్తున్నాడు. ముందెవరు మొదలు పెట్టారు చెప్పు. ఒక్కసారి ఆ అద్దాన్ని చూడరా, మనం నవ్వుతూ చూస్తే అదే నవ్వుతూనే ఉంటుంది, మనం కోపంగా చూస్తే అది కోపడుతుంది. మనుషులు కూడా అంతే. నువ్వు ఎప్పుడు అంటావు కదా, మనం వేధిస్తే అదే మనకు తిరిగి వస్తుందని, ఇది కూడా అంతే. నేను నిన్నేం ఫోర్స్ చేయటం లేదు, నా కోసం ఒక్కరోజు, జస్ట్ వన్ డే విక్కీని పాజిటివ్గా చూడు, అప్పుడు కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే నీ ఇష్టం. ఇప్పటివరకు జరిగినవన్నీ మర్చిపోదాం, ఈ ఏడిపించి కూడా అలవేయొద్దు. లెట్స్ బి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉన్నావు.
ఇదిగో ఇలాంటివే వద్దు. నిజం చెప్తున్నాను, యు లుకింగ్ అసమ్. చీరలేని చిరాకు అనుకున్నాను, బట్ చీరలో నువ్వు చాలా బాగున్నావు. నా వల్ల ఏమైనా బాధపడుంటే ఐఎమ్ సారీ. యాక్సెప్టెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ద సేమ్. విక్కీని ప్రియా గదిలోకి తెస్తుంది, నేను గడేస్తాను, నువ్వు ముసుకేసి. అలాగే దీంతో ఒక దెబ్బేశారంటే వాడు అమ్మాయి గారు కోఆపరేట్ చేస్తారంటారా? ఎవరి కోసం చేస్తుందిరా? పగ తంది, ప్లాన్ మంది, డెఫినెట్ గా చేస్తుంది. అయితే పదండి. అదేంటి అయ్యా, మీరు ప్లాన్ చేయకుండా అమ్మాయి గారు అబ్బాయి గారిని తీసుకొస్తా ఉన్నారు? ఒరే, ప్రేమలోనే కాదురా, పగలోనూ మనసులు మాట్లాడుకుంటాయి. హాయ్ బాబీ. నీకు విక్కీకి ఈ రోజు నుంచి ఫైట్స్ ఓవర్. ఓకే, సెండ్ మీ ద మెయిల్. అదేంటి అయ్యా, మీరు అంత కట్టి కొట్టినా పందిరి మంచాలను నిలబడి ఉన్నాడు. కొట్టింది జల్సా కిషోర్ రా, మైండ్ బ్లాక్ అయి బ్రెయిన్ ఫ్రీజ్ అయి ఉంటుంది. ముసుగేసి కొట్టడం మగోళ్ళు లక్షణం కాదురా, ముసుగు తీసి కుమ్ముతా తీయరా ముసుగు. ఎవరో అనుకుని నిన్ను కొట్టా, ఇట్స్ ఎ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ. పడేసావంటి ఏ మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడా? ఏంటయ్యా ఇంత ఫ్రెష్గా ఉన్నారు? ఫ్రెష్గా ఉన్నానా? వాణ్ణి ఒక్క చోట కొట్టొద్దన్నాను రా, కొట్టాడ్రా. వికీ, అదే మన స్కూల్, గుర్తుందా నీకు? ఎందుకు గుర్తులేదు? స్కూల్ అంటే నాకు గుర్తొచ్చింది మన లెక్కల మాస్టర్. ఓ గాడ్, హీఈస్ ఎ నైట్ మేర్. చిన్నప్పుడు టేబుల్ సరిగ్గా చెప్పకపోతే చెయ్యి వెనక్కి తిప్పి మరీ బెత్తంతో కొట్టేవాడు. ఆ బండగోపి గడు మాత్రం కొట్టుకోమన్నట్టు ఆయనకి చేయించి నీకు సైడ్ కొట్టేవాడు, గుర్తుందా? ఐ రిమెంబర్. స్పెషల్లీ మై క్రికెట్ టీమ్ అందరూ పెద్ద అయ్యాక సచిన్ లవదాం అనుకున్నాం. అందరూ ఒకసారి కలిస్తే భలే ఉంటుంది కదా. నువ్వేనా ఆస్ట్రేలియాలో ఉన్నావన్నారు? మా ఆవిడ కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ మధ్య సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది, ఉద్యోగం ఊడిపోయేటట్టు ఉందని అన్నాడు. అసలు నీకు ఉద్యోగం చేయవలసిన కర్మే వచ్చిందిరా? మన దానా షాప్ లో ఏసీ కంప్యూటర్ పెట్టేస్తాను, వచ్చేయమన్నాను. అన్నట్టు నాకులాగ మీ నాన్నకి వ్యాపారాలు లేవు కదా. పాప నీ పరిస్థితి ఏంటంటావు? తనకు పరిస్థితి రాదులేండి అంకుల్. తను వీడియో గేమ్స్ తయారు చేస్తాడు, ఒక్కటి వర్కౌట్ అయితే ఇలాంటి దానా షాప్ లో 1000 కొనొచ్చు. త్వరగా పదవికి వెళ్దాం. ఏంటి మీ ఇంట్లో పెళ్లి చూపులంట కదా, కాంపిటీషన్ ఊగం చేసుకుంటున్నావు అండి. నువ్వు చేసుకోలే, ఒకవేళ చేసుకున్నావు అనుకో సంపెత్తను. Come, let's go. Who the hell is he? కత్తి సినిమా లోకల్. 5 years నుంచి లవ్. నన్ను కాదని ఎవడే నచ్చాడు అనుకో కత్తిచ్చుకొని కంగాలు కంగాలు చేస్తా. అబ్బా, ఏం చేస్తున్నావు వికీ? ఏడుస్తున్నాడు కదా, ఇప్పుడు కొట్టించానని పగపడతాడు. ఓ రైట్ రైట్. ఏం చేస్తున్నావు? పగపడతాడు అంటున్నావు కదా, సిటీకి తీసుకెళ్లి చంపేస్తాను. చంపేసుకోండి సార్. నువ్వు ఇంకో వారం దాకా సిటీకి వెళ్ళావు, ఈలోగా తప్పించుకుని వచ్చి నన్ను ఏమన్నా చేస్తే? ఓకే, ఈ ఊర్లోనే ఉన్న పాడుబడ్డు బాగుంటే చెప్పు, చంపేసి అందులో పడేస్తాను. గురుగారు చంపేసుకోండి సార్. బాబు, హలో హలో గురుగారు, మాస్టర్ ఏమండే? మాస్టర్ సార్ ఏమండే? బాబులప్పుడు చచ్చిపోతే బాగుండదు సార్. మాస్టర్ ఏమండే? ఇంకెప్పుడు తప్పు చేయాలి సార్, నేను అల్లబడతాను సార్. బామ్మ బాబు వచ్చేసినట్టు
అలా మాస్టర్ గురుగారు ఏమంటే చూడాలి, నీకు నచ్చిన అమ్మాయికి ప్రేమిస్తానని చెప్పే హక్కు నీకెంత ఉందో, నువ్వు నచ్చకపోతే రిజెక్ట్ చేసే హక్కు వాళ్ళకే అంతే ఉంది. అయినా నువ్వు ఇలా బెదిరించి డామినేట్ చేసి అమ్మాయిని దక్కించుకోవాలని చూస్తే ఆ లవ్ ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరు ఈక్వల్స్ మధ్యన జరిగేది. నిన్ను ఇష్టపడే అమ్మాయి కూడా ఎవరొకరు ఉంటారు. గో. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. చలో. వీడు ప్రియక మొగుడైతే నాకు యముడవుతాడు. వీడిని ఏదొకటి చేసేయాలి. అంటే విక్కీ బాబుని చంపేశారా అయ్యా? చంపటం ఎంతసేపు రా, వన్ మినిట్ జాబ్. కానీ వాడు నేనెందుకు బతుకున్నానా అని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చా చేయాలరా. నోట్లో గుడ్డలు కుక్కి కట్టేసి వారం రోజుల పాటు కొడుతూనే ఉంటాను రా. ఎప్పుడు వచ్చావు మామయ్య? నువ్వు కింద పడి పంది పిల్లల దొర్లుతూ కాళ్ళతో కొట్టుకుంటున్నావు చూడు, అప్పుడు వచ్చాను రా. వాడు నన్ను కొరడాతో ఆడుకుంటే నీకెందుకు రా ఆనందం? బండనాయాల మావయ్య, నన్ను బండనాయాల అడుద్దు మావయ్య. మరి ఏమనాలరా? ప్యాంటు షర్ట్ వేసుకున్న దున్నపోతులో ఉన్నావు, నిన్ను బండనాయాలనక తింగరనాయాల అనాలరా? బండనాయాల మావయ్య, ఉద్దు మావయ్య, బండనాయాల, ఉద్దు మావయ్య, బండనాయాల, బండనాయాల, ఉద్దు మావయ్య. ఇక్కడి నుంచి ఈ ఏరియా నాది. నీ కళ్ళు కాని చెవులు కాని మాట కాని చూపు కాని ఇటువైపు పడితే హాయ్ రా. హాయ్, ఎలా ఉంది రా అమ్మాయి? గుడ్. ఓకే చెప్పేసినట్టేనా? ఎస్ చెప్పలేదు, అలాగని నో అని చెప్పడానికి రీజన్ ఏం లేదు. మన ప్రాజెక్ట్ గురించి కొత్త కంపెనీ వాళ్ళు ఏమన్నారు? ఏంటిది ఏంటిది, కంపెనీ ఇక్కడ పెడతానన్నాడుగా, ఇండియాలోనే సెటిల్ అయిపోతానన్నాడుగా, ఇప్పుడు ఎవడో పిలిచాడని ఆస్ట్రేలియా వెళ్ళిపోతానంటావు ఏంట్రా? డాడ్, ఆఫర్ ఇచ్చింది చిన్న కంపెనీ కాదు, ప్రాజెక్ట్ అయ్యేదాక సాలరీస్ ఇస్తారు, తర్వాత ప్రాఫిట్లో షేర్ కూడా ఇస్తారు. వాడిచ్చేదేంట్రా? ఎరా, మనం సంపాదించుకోలేమా? కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకుని కంపెనీ ఇక్కడే పెట్టొచ్చు కదా. అన్న, అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏమంటావురా, నువ్వు చెప్పినట్లు అన్ని జరగాల? అరే, వై డోంట్ యు అండర్స్టాండ్? అది కాదురా, నువ్వు ఇండియాలోనే సెటిల్ అవుతావు అని కదా మేమందరం కలిసి. దిస్ ఇస్ మై డ్రీమ్, మై లైఫ్ డ్రీమ్. అంట డ్రీమ్ పెద్ద వీడికే ఉంది డ్రీమ్. మూడేళ్లదేముంది అంకుల్, ఇట్టే గడిచిపోతాయి. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? అంటే ఎవరికైనా నచ్చింది చేస్తేనే కదా ఆనందం అని. హేయ్, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా అవుతున్నాను. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇక్కడే అన్నం తినిపించేది, కబుర్లు చెప్పేది, హోంవర్క్ చేయించేది. ఐ లవ్ దిస్ ప్లేస్. మా అమ్మ జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఆ రోజు నిన్ను తాగొద్దన్నాను. కూల్. అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే తను లేకపోయినా నేను డ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. నీకు డ్యాన్స్ అంటే ఇష్టమేనా? పబ్లో డ్యాన్స్ అంటే ఓకే, ఎనర్జీ ఉంటుంది.
ట్రెడిషనల్ డాన్స్ ఇష్టముండదు. ఓకే. హ్యాపీ బర్త్డే అమ్ములు. ఓ సారీ సారీ సారీ. హ్యాపీ బర్త్డే ప్రియా. నీ ఫేస్ లో ఈ సర్ప్రైజ్ చూడడానికి ఈ ఎంఎంఎస్ ఇచ్చాను. డైరెక్ట్ గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు, బట్ ఇది ఒక మెమరీ అవ్వాలి అందుకే. థ్యాంక్ యూ. పక్కనేగా ఉన్నా, ఇది ఎప్పుడు ఇచ్చా? నా ల్యాప్టాప్ లో ఫెసిలిటీ ఉంది, మనం మెసేజ్ రికార్డ్ చేసి టైం సెట్ చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ టైంకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. నేను ఒక అమ్మాయితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వై నీతో మాట్లాడుతున్న టైం తెలియట్లేదు. ఇవాళ నుంచి ఇది నీ ప్లేస్ కూడా, కావాలంటే తాగచ్చు. నీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలిసే కూడా నెవర్. హే, బర్త్డే పార్టీ అక్కడ. వావ్ తాతయ్యా, బామ్మా, సీను, టింకు, అందరూ ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. బయటికి రండి, లేకపోతే వెళ్ళిపోతా. ఓకే, నేను నిజంగానే వెళ్తున్నాను. పదవికి వెళ్ళిపోదాం. ఏం కాలేదు, నాతో పెట్టుకుంటారా? అల్లరి పిల్ల. మీ ఇల్లు చాలా బాగుంది. ఇది మా ఇల్లు కాదు బాబు, ప్రియది. మేమందరం అనాథలం. వాట్? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిల్లలు తరివేసిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు. బతుకంతా పిల్లల కోసం కష్టపడితే ఇప్పుడు సంపాదన లేదని వదిలివేయబడ్డ ముసలాళ్ళు, చావలేక బతికే అనాథల ఆకలి అందరికీ అర్థం కాదు బాబు. అది ప్రియ అర్థం చేసుకుంది. మా అందరినీ ఒక చోట చేర్చి పిల్లలకి తల్లిదండ్రులను ఇచ్చింది, వాళ్ళకి తోడుగా మమ్మల్ని ఇచ్చింది. మమ్మల్ని ఒక కుటుంబంలా మార్చి గౌరవంగా బతికేలా చేసి జీవించడానికి తోటనిచ్చింది బాబు. ఇప్పటి వరకు నా బర్త్డే అంటే నా అన్న, నేను, ఆర్ఫనేజ్ అంతే. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సడన్గా నా ప్రపంచం చాలా అందంగా మారిపోయినట్టు అనిపిస్తుంది. నీ ప్రపంచం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఐ మీన్ ఇట్. నేను పేరుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాను, కానీ నా ఇల్లు, ఆఫీసు, ఫ్రెండ్స్, పబ్స్ తప్ప నాకు వెరీ వరల్డ్ లేదు. కానీ నీకలా కాదు. ఈ ఆర్ఫనేజ్ హోము, ఈ గుడి, నీ విలేజు, అన్నిటితో నీకు బంధం ఉంది. నీ వరల్డ్లో ఒక లైఫ్ ఉంది. యూ హ్యావ్ స్టోరీ టు టెల్ ఆన్ ఎవ్రీథింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ రియలీ లైక్ యువర్ వరల్డ్. అయ్యా, విక్కీ బాబు వస్తుండు, మన బ్యాచ్ ఎక్కడా? కళ్ళు మూసి తెరిచేలోపు వస్తారు, రెప్ప మూసి తెరిచేలోగా వేసేస్తారా? ఒక్కసారి ఆలోచించండి, అంత రిస్క్ అవసరం మనకి? మనకి 0.1% కూడా రిస్క్ లేదురా. అరే అయ్యా, వెహికల్స్ వచ్చి ఎన్ని పడుతున్నాయి? ఎన్ని వెహికల్స్ వచ్చినాయి చూడు. రెండు వెహికల్స్ వచ్చినాయి. డాన్సింగ్ దిగాడా? కత్తిసీన్ దిగాడు. కత్తిసీన్? ఆడెందుకు వచ్చాడరా? అయ్యో, ఒక్కడిని చూసి డిక్కీలేయడం కదరా. ఇప్పుడు ఈడెవడో తెలుసా? హనుమాన్ రామ్ సార్ ఓనరు. పెక్కెట్టాడనుకో పిచ్చెక్కిపోద్ది. వీడు దెయ్యాలు దెబ్బ కుస్తీ ఫైటర్. తొడగొట్టాడనుకో చెవుడొచ్చాడు. వీడు మా విలేజ్కే వరల్డ్ ఫేమస్. కొట్టాడనుకో
బాడీ బొక్కడబోద్ది. డార్లింగ్ మీకు అర్జెంట్ పని లేవు కదా, ఒక రెండు మూడు నెలలు హాస్పిటల్ బెడ్ మేయించి లేకపోయినా మీకేం ప్రాబ్లం లేదు కదా. అబ్బా అంతలా కొట్టేస్తావా? నేను కొట్టను. నువ్వు కొట్టవా? ఇంకెవరు కొడతారా? ఎవరు కొట్టా? చూస్తారట, కొట్టండి. నన్ను కొడతావంట? సారీ అమ్మా, నన్ను కొట్టారు. టిక్కెలు చచ్చిపోయిన బాగుంది రా బాబా. అయ్యా మన బ్యాచ్ వచ్చింది. అయ్యో అయ్యా అయ్యో అరే, వాళ్ళు వచ్చేది ఆణ్ణి కొట్టడానికి కాదురా, నన్నేసేయడానికి రా. అదరే అయ్యగారు పారిపోతారా? ఒరే నీకు రహస్యం చెప్పనా, వీరుడు అనేవాడు ఎవడన్నా కొట్టడానికి వస్తే పరిగెట్టాలరా, పరిగెట్టారే. రెస్ట్ తీసుకోండి, తగ్గిపోతుంది. ఓకే. వాట్ ఇస్ దిస్ ప్రియా? ఐ కెన్ సేవ్ మై సెల్ఫ్. నా కోసం ఒకళ్ళు సఫర్ అవడం, సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చదు. డోంట్ ఎవర్ డూ ఇట్ అగైన్. సరే, నీకు నచ్చింది ఇంకా చేయను. ఓకే ఓకే. కానీ నాకు నచ్చింది చేయొచ్చు కదా. చెయ్యి, ఎవరొద్దన్నారు? నువ్వే. వాట్? ఇది నాకు నచ్చే చేశాను. You are mad. అమ్మా పూలు అక్షతలు కలశం పైన వేయండి స్వామి. హలో మామా, నేను రా శివని, నిన్ను ఒకసారి కలవాలరా. శివ నేను ఇండియాలో ఉన్నాను రా, సిస్టర్ మ్యారేజ్ కదా. సర్లే బాయ్. శివ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే రా. నువ్వు చెప్పింది కరెక్ట్ మామా. స్వాతి గురించి నేను మారినప్పటి నుంచి సంతోషంగా లేను. తన కోసం నా అలవాట్లు, డ్రీమ్స్, జాబ్, ఊరు ఎన్ని మార్చుకున్నా తనకి సాటిస్ఫాక్షన్ లేదు. నేను హ్యాపీగా లేనురా, తొందరపడి పెళ్లి చేసుకున్నాను మావా. అందుకే మ్యూచువల్ డైవర్స్గా అప్లై చేశాం. వెళ్దామా? ఎక్కడికి? పొద్దున్న చెప్పాను కదా బయటికి వెళ్దామని. ఇప్పుడు వద్దులే, తర్వాత వెళ్దాం. నో వే, యు హావ్ టు కమ్. ప్లీజ్ కమ్ ఆన్, వెళ్దాం. ప్లీజ్ యా, వై డోంట్ యు అండర్స్టాండ్? ఓకే, ఐ యామ్ సారీ, ఐ యామ్ రియల్లీ సారీ. అమ్మయ్యా, కోపం పోయిందా? రా. ఎక్కడికి? సీక్రెట్. Where are we going, Priya? Come. Hi. మన క్లాస్మేట్స్.
కృష్ణ అమ్మయ్యా గుర్తుపడతావా? యా ఏంట్రా ఇంతలా అయిపోయావు? నేను చిన్నప్పటి నుంచి ఇంతే కదరా. హే రవి. కాదు రాజు. సారీ. హాయ్ గైస్. హాయ్. రెండు రోళ్ళు ఎంత? మాస్టర్ రెండు రోళ్ళు ఎంతరా? మూడు సార్. అంటే నీకింకా లెక్కలు రాలేదన్నమాట. నిన్ను ముందుగా మనం ప్రియకి థ్యాంక్స్ చెప్పాలరా. ఊర్లో ఉన్న నాకే ఇన్నిసార్లు ఫోన్ చేసింది, ఇంతమందిని గ్యాదర్ చేయడానికి ఎంత కష్టపడిందో. ఒరే నువ్వు వచ్చి వారమే కదరా అయింది. అవును. ఏం మందు పెట్టావురా బాబు, చిన్నప్పటి నుంచి లైన్ వేస్తున్నానా? కనీసం నా దగ్గర గ్రీటింగ్ కార్డు కూడా తీసుకోలేదు. అలాంటిది వేళ నీకోసం నాన్ వెజ్ తింటుందంట, డాన్స్ మానేసిందంట, తనకిష్టమైన కుక్క పిల్లల్ని కూడా వదిలేసిందంట, చివరికి ఊరు కూడా దాటిన అమ్మాయి నీకోసం ఆస్ట్రేలియా రావడానికి కూడా ఇష్టపడుతుందంట. ఏంట్రా ఏ అమ్మాయి చేసావు? లైఫ్లోకి వచ్చేవాడిని నన్ను అర్థం చేసుకుంటాడా లేదా అని భయం ఉండేది. బట్ మొన్న నువ్వు నా వరల్డ్ నీకు నచ్చిందని చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మై వరల్డ్. బావా, నేను అంకుల్ రమ్మంటున్నారు. అయ్యా, రేపు మధ్యాహ్నం ఇదే టైంకి గురువారం సప్తమి, మంచి ముహూర్తం అండి. బాగుంది. రారా, రేపే ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందంట. ఇప్పుడే ఇవన్నీ ఎందుకులేనా? ఇంకెప్పుడు రా, వెళ్లే ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్తే కరెక్ట్ కదా? ఏంటన్నా ఇది? 10 రోజులు చూడు, చూసిన తర్వాత అడుగుతున్నారు. అసలు నచ్చిందో లేదో తెలుసుకోకుండా మీరెలా డిసైడ్ చేస్తారు? అదేంట్రా, నచ్చకుండానే తిరిగావా? నచ్చే తిరిగానన్న, కానీ మా ఇద్దరికి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. మా ఇద్దరు వి 2 డిఫరెంట్ వరల్డ్స్ నాన్న. మేమిద్దరం కలిసి ఉండాలంటే తన వరల్డ్ తను వదిలేసుకోవాలి, లేదా నా డ్రీమ్స్ నేను వదిలేసుకోవాలి. అది ప్రాక్టికల్గా జరగదు నాన్న. ఎందుకు జరగదురా? అన్నిటికీ రెడీ అయ్యే కదా డ్యాన్స్ నుంచి అన్ని మార్చుకుంది. అదే నాకు నచ్చట్లేదు నాన్న. నా కోసం తనకి ఇష్టమైన నేను ఎందుకు వదిలేసుకోవాలి, ఎందుకు బాధపడాలి? ఎవరు చెప్పారా తను బాధపడుతుందని? బాధ ఎందుకు ఉండదు నాన్న? 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న డ్యాన్స్ వదిలేస్తే బాధ ఉండదా? 6 సంవత్సరాలుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల వదిలేస్తే బాధ ఉండదా? మోడర్న్ డ్రెస్సులు కానీ నాన్ వెజ్ కానీ ఇప్పుడు దాకా తనకి ఇష్టం లేకే కదా అలవాటు చేసుకోలేదు. ఇప్పుడు నా గురించి ఎందుకు అలవాటు చేసుకోవాలి? ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు పెళ్ళాక తన ప్రపంచమే బెటర్ అనిపిస్తే? ప్రియా, నువ్వే ఆలోచించు. నిన్ను నీలా ఉంచోడు కరెక్టా, నా కోసం నీ వరల్డ్ అంతా మార్చుకోవడం కరెక్టా? పెళ్లికి ముందు ఏ అమ్మాయి వాళ్ళు అయినా సపరేట్గానే ఉంటుంది బాబు. ఎంతమందికి ఉంటుంది అంకుల్ ఇంత అందమైన ప్రపంచం? ఈరోజు పెళ్లి కోసం అడ్జస్ట్ అవ్వచ్చు, రేపు అన్ని వదిలేసి హ్యాపీగా మాత్రం ఉండలేదు. అంటే అడ్జస్ట్ అయ్యి మేమెవరం సంతోషంగా లేమా? ఎవరో ఒక్కరే ఉంటున్నారు నాన్న, అందుకే వద్దంటున్నాను. మీ రోజులో కాదు, ఇప్పుడు లైఫే ఒక క్రైజ్ అయిపోయింది. పొద్దున్న వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తామో తెలియదు. వైఫ్ అండ్ హస్బెండ్ మెలకువగా కలిసి ఉండే టైం హార్డ్లీ 2 గంటలు కూడా లేవు.
ఆ 2 గంటలు కూడా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని అడుగుతున్నాను. అందరినీ నాలో ఆలోచించమని నేను అనట్లేదు. నేను ఇలాగే పెరిగాను, నేను ఇలాగే హ్యాపీగా ఉంటాను, నేను ఇలాగే బతుకుదాం అనుకుంటున్నాను. ఒరేయ్, ఏంట్రా, అమ్మాయి నచ్చిందన్నావు, మంచిదన్నావు, మళ్ళీ నువ్వే వద్దంటున్నావు. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఇల్లు ఎందుకు అలా కట్టుకోలేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. ఐఎమ్ సారీ ప్రియా, we are not made for each other. చూడమ్మా, కొన్ని గుర్తు తెచ్చుకుంటే సంతోషం వేస్తుంది, కొన్ని గుర్తు తెచ్చుకుంటే బాధ అనిపిస్తుంది. ఏది గుర్తు తెచ్చుకోవాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. What is this, Dad? ఇది లైఫ్ అంతా ఇక్కడ ఎండ్ అయిపోతున్నట్టు. యు నో అబౌట్ మీ రైట్? తెలుసు కాబట్టేరా, నీలాగే ఆలోచించే అమ్మాయిని కాకుండా నీ కోసం ఆలోచించే అమ్మాయిని చూశాను. డాడ్, ఐ నో ఆయన నీలాగే ఆలోచించే అమ్మాయి కోసం చూడకు, దొరకదు. దొరికినా నువ్వు తనతో హ్యాపీగా ఉండలేవు. నాతో నేను హ్యాపీగా ఉంటున్నప్పుడు నాలాగే ఆలోచించే అమ్మాయితో నేను ఎందుకు హ్యాపీగా ఉండలేనో నాకు అర్థం కావట్లేదు. నాన్న ఇంక మారడు, ఆయనతో మాట్లాడు వేస్ట్. వాట్ ఎవర్, ఐ జస్ట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. ఐ నీడ్ టు అచీవ్ మై గోల్స్ అండ్ డ్రీమ్స్. హాయ్ గైస్. హాయ్ రా. హాయ్ రా, హౌ ఆర్ యు? హౌ ఇస్ ది న్యూ ఆఫీస్ బడీ? చాలా బాగుందిరా. లేడీ బాస్ సూపర్ గుందిరా. ఇడు మారా. చలో. హాయ్. ఏంటి ఇంకా బ్యాగులు వేసుకుని తిరుగుతున్నావు? బకరా ఎవడ దొరకలేదా? ఎవరు దొరకరు. మీరు యూత్స్, మీ యాటిట్యూడ్ మార్చే వరకు ఎవరు దొరకరు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎదగాలంటే మారాలి. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మున్నావు. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనంటే అవసరం ఉండాలి. దాట్ సింపుల్. అయినా ఆ రోజు మీరు చెప్పినట్టు అడ్జస్ట్ అయితే ఈ పాటికి శ్రీతో గోల్ఫ్ ఆడుతూ ఉండేవండి. అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి దానికంటే పెద్ద కంపెనీలో ఆఫర్ వచ్చింది. నీకు ఆఫర్ వచ్చిన దూబేగాడు ఎవడో? ఏ, తీసేయమంటారా? జాలి పడదామని. వన్ మినిట్, మీరు ఎటు వెళ్ళొచ్చు? ఇదే నా ఆఫీస్. హాయ్ వికీ. హాయ్. హాయ్ డాడ్. డాడీ, వికీ మీకు ముందే తెలుసా? దూబే సార్. Oh god, oh god, oh god. రాజన్ రమణ తనకి రాలేదు, ఏం కావాలి చెప్పావా? ఎవడరా విక్కీ గారిని సెలెక్ట్ చేసింది? నేనే బావా. నేను వద్దని ఎంత చెప్పినా భువనే సెలెక్ట్ చేసింది బావా, నే కాదు సార్. Raja, I need to talk to you something important. Come into my cabin. Raja, Vicky ni what team tho saha bite pampi sir? Adi
కాజు చూపించకుండా డిస్మిస్ చేస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. లీగల్ అంటే లీగల్? ఇండియాలో నా మీద 100 కేసులు ఉన్నాయి. ఎంపీ గారంట కేసుల గురించి కాదు సార్, కంపెనీ పరువు కూడా. పరువు ఏంటయ్యా? బొంగులో పరువు? ఏనా బతకట్లా పరువు లేకుండా? షట్ అప్. వాడిని పద్ధతి మార్చుకోమని కన్విన్స్ చేయి, మారకపోతే లీగల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పంపించేయండి. ఓకే సార్. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. రాజా సార్, వీడి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, వెళ్ళవగానే ఇండియాకి ప్యాకప్ చేయి. ష్యూర్ సార్. బావా. Hello. Hi, I'm George. I'm calling from Cadbury. Is this Vicky? Yeah. Are you the person who filled the form to the contest of Cadbury made for each other? Yeah. Congratulations. In 6.5 lakh applications, you've been declared as winner with a girl who's got exact similar taste. What? 6.5 lakh applications lo nala alanchamaya. Who's the girl? I'm Vicky. Am I speaking to Maggie? Hello. Hey, where are you? Nu ekkada? Near Starbucks. Got you. Nu ekkada? Kani pettu. Ha? నాకు నచ్చందే ఏ పని చేయలేను, ఎవరిని కలవలేను. నచ్చాలంటే నీలో సంథింగ్ స్పెషల్ ఉండాలి. ఆ స్పెషాలిటీ నీలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్ట్. ఆల్ రైట్, నువ్వు నన్ను గుర్తుపట్టడానికి 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. 3 మినిట్స్ లో పట్టుకుంటే అన్న ప్రాబ్లమా? ఎక్స్క్యూజ్ మీ, ఈ మాల్లో ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంత ఈజీ కాదు. 2 మినిట్స్ చాలు. ఐల్ వెయిట్, బట్ 2 మినిట్స్ దాటితే ఇంకెప్పటికీ కలవం. ఓకే. Hi Maggie. Your time is up. Ma'am, your order. But I didn't order. Nene order chesanu. What? 2 minutes mundu. Niki ishtam an apple pie, choco chips and sparkling water. How come? Simple. Manidru vaade perfume same brand. Nu video game aadutunnavu. And the most important, nenu kuda special people ni kalisi appudu white prefer chestanu. Munda cheppochuga. Na alage niku odu podu ishtam undadu naaku telusu. Now, nuvu gelchavu. నేను గెలిచాను. నాలాగే ఆలోచించే అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చి నాకు ఈ అమ్మాయి కరెక్ట్ అనిపించింది. తను నాలాగే నచ్చితే చేస్తుంది, నచ్చకపోతే చేయదు. అడ్జస్ట్ అవ్వడం, అవమానడం తన స్టైల్ కాదు. మా ఇద్దరు వల్స్ ఒకటే. సో వాట్ నెక్స్ట్? లెట్స్ డేట్. వాట్? ఇప్పుడే కలిసి అప్పుడు డేటింగ్ ఏంటి? లుక్, 40 దేశాలు, 200 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 6.5 లక్షల మందిలో మన ఇద్దరమే మేట్ ఫర్ ఈచ్ అదర్ గా సెలెక్ట్ అయ్యాం. అందులో నేను ఇండియన్స్, పైగా తెలుగు వాళ్ళం. లుక్, ఐఎమ్ నాట్ పుషింగ్ యూ, బట్ జస్ట్ థింక్, కొన్ని లక్షల మందికి రాని అవకాశం మనం. నెక్స్ట్ డేట్. వాట్? లైఫ్ ఇస్ ఫన్ రైట్? హలో. హలో మావయ్య, నేను. ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఫైన్ మావయ్య, మీరేంటి? నాన్నతో మ్యారేజ్కి రావట్లేదు అన్నారంట. అది
నాకు హెల్త్ క్యాంప్స్ ఉన్నాయిరా, పైగా చక్రికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రియా అలా ఉంది, తను అక్కడ ఉంటే అలాగే ఉంటుంది మావయ్య. షీ నీడ్ టు హ్యావ్ వెకేషన్. నేను టికెట్స్ పంపిస్తున్నాను, మీరే తను ఎలాగైనా ఒప్పించి పంపించండి. గుర్తొచ్చేది ఇప్పుడు విక్కీ కూడా. మనం ఏదిస్తే అదే వెనక్కి వస్తుందని చెప్పావు కదా నాన్న, ప్రేమే కదా ఇచ్చాను. మరెందుకు నాన్న? నేను ఒకటి చెప్తాను, చేస్తావా? హాయ్ మా. ఎలా ఉన్నారా? సూపర్ మా. నాలాంటి అమ్మాయి ఉండదో ఉన్నా దొరకదో దొరికినా హ్యాపీగా ఉండలేను అన్నాడుగా, దొరికిందమ్మా. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విషయం మీ ఆయనకు కూడా చెప్పు. ఈరోజే వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్తున్నాను మా. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. జస్ట్ జోకింగ్, చిల్ల బాయ్. సారీ మా, ఈ ట్రాఫిక్. కమ్ ఆన్ వికీ. వేర్ ఇస్ యువర్ డాడ్? He's been waiting for you. Come. Oh, well, it's not connected Dad. To the present. Yeah, dear. Dad, this is Vicky. Don't tell me he's my boyfriend. I can't compromise on my dream project. A dope and petrol patte vallaga. Old attitude. Life. మరీ ఇంత ఎక్సైటింగ్ ఉంటుంది అనుకోలేదు. నైస్ టు మీట్ యు సార్. వాడు కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. వాట్ ఇస్ దిస్? దాట్ ఫస్ట్ మీటింగ్ లోనే నచ్చలేదు నువ్వు అంటున్నావు. 1 month కలిసి తిరిగాక ఇష్టపడుతున్నానని నేనంటున్నాను. ఆయన పెళ్లి చేసుకునేది నేను. That is not the issue. I am not a kid, Dad. I am not asking for your permission. This is my decision. That's it. వాడిని కరెక్ట్ కాదు. నేను ఎవరిని ప్రేమించినా నువ్వు ఎలాగే అంటావు. మాగీ, మన ప్రతిభంటూ బావకు చూపించి ఇక్కడే సెటిల్ అయిపోవడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్. అరే అంజు బాబు, రెచ్చిపో చూతాను. నువ్వు ఇలాంటి చిల్లు పనులు ఏవో చేస్తావు నాకు తెలుసు. తెలియదు, వాళ్ళు అక్కడే కొట్టేసేవాడిని. నీకు నా కెపాసిటీ తెలియక మళ్ళీ ఇంకో గ్యాంగ్ని పంపి మళ్ళీ నేను వాళ్ళు కొట్టి ఎందుకు? నీకు డబ్బు బొక్క, నాకు టైం బొక్క, అందుకే. యు వాంట్ టు ఫైట్? కమ్ హియర్. యు వాంట్ టు ఫైట్? కమ్ హియర్.
అమ్మో స్టాప్ ఇట్. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీ అప్లికేషన్ లవ్వే నా ప్రాబ్లం. మీకు అసలు మ్యాటర్ తెలియదు అనుకుంటా. 6.5 lakh అప్లికేషన్స్ లో మేమిద్దరమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా సెలెక్ట్ అయ్యాం. లైఫ్ అంటే అప్లికేషన్ ఫామ్ కాదు, నాలుగు ఆప్షన్స్ వస్తే ఏదో ఒక టిక్ చేసుకోవడానికి. ఏ ఆప్షన్ లేని చోట కూడా ఒక డిసిజన్ తీసుకోవాలి, ఫలితం ఏదైనా భరించాలి. అది మీ వల్ల కాదు. వాట్ క్రాప్. ప్రేమ అంటే ఇద్దరికి ఒకే బ్రాండ్ కాఫీ నచ్చడం కాదు, ఇద్దరూ కలిసి ఒక మంచి కాఫీ తయారు చేసుకోవడం. ఆ ఓపిక మీకు లేదు. తన్నాలా థింక్ చేస్తుంది, నేను తనలా థింక్ చేస్తాను, మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఏంటి ప్రాబ్లం? ఇట్స్ వెరీ సింపుల్. నీకేదైనా నచ్చకపోతే గొడవ పెట్టుకుంటావు గానీ అడ్జస్ట్ అవ్వదు. నా కూతురు కూడా అంతే. ఇద్దరు ప్రతి దాంట్లో గెలవాలనుకుంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలిచే ప్రయత్నంలోనే మీ జీవితాలు గడిచిపోతాయి. ఇక కలిసి ఎప్పుడు ఉంటారు? యూనో, తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కానీ వయసులో వచ్చే ప్రేమలు బోల్డ్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని నువ్వు బ్యాలెన్స్ చేయలేవు. నువ్వు నా కూతురు కరెక్ట్ కాదు. తొక్కలోది, ఉద్యోగాలు ఎక్కువ మనుషులు తక్కువ ఉన్న రోజుల్లో మీరు వచ్చి చాలా సాధించారు. ఒక్క ఉద్యోగానికి 1000 మందిని దాటుకుని ఇంత పెద్ద కాంట్రాక్ట్ చేస్తున్న నాకు బ్యాలెన్స్ లేదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అంకుల్. మ్యాగీని నేను ప్రేమించను. అది మీకు తెలిసిన వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో చెప్తే ఓ ఇంత చిన్న వయసులో అంత సాధించాడని ఒక్క సెకండ్ అన్న పాజిటివ్గా ఆలోచించేవారు. సెకండ్ ప్రాబ్లం బాస్ అండ్ ఎంప్లాయ్ ప్రాబ్లం. ఏ బాస్కి తన ఎంప్లాయ్ నచ్చడు, కూతురునిచ్చి పెళ్లి చేసేంత డెఫినెట్గా నచ్చడు. ఓకే, లైఫ్ గురించి మీ ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే, మ్యాగీకి మీకు నచ్చిన వాళ్ళు ఇచ్చే పెళ్లి చేస్తే లైఫ్ అంతా గొడవ పడకుండా హ్యాపీగా ఉంటుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మ్యాటర్ చాలా సింపుల్ సార్. కలిసి ఉండాలంటే నమ్మకం ఉండాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళు మాకే నమ్మకం ఉంది, మీకు లేదు కాబట్టి మేమిద్దరం కరెక్ట్ కాదంటే అలా? ఇప్పుడు చెప్తున్నాను, మ్యాగీకి నేనే కరెక్ట్. నేనేంటి, మీరు తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. సరే, నా కూతురుకు నువ్వు కరెక్ట్ కాదని నేను అంటున్నాను, నేను ఒక్కడినే అలా అంటున్నాను, నువ్వు అంటున్నావు. ఓ పని చేయి, ఇంకో 4 రోజులు నా పెద్ద కూతురు పెళ్ళి, చుట్టాలందరూ వస్తారు, నువ్వు వచ్చేయి. నువ్వు అక్కడ ఏం చేయక్కర్లేదు, నీలా ఉండు చాలు. పెళ్ళయ్యాక నా కూతురు గురించి తెలిసిన 4 మందిని అడుగుతాను, నువ్వు మ్యాగీకి కరెక్ట్ అని. ఆ 4లో ఏ ఇద్దరు కరెక్ట్ అన్నా, మీ పెళ్లి నేను చేయటమే కాదు, ఇండియాలో మీ సొంత కంపెనీ పెట్టిస్తా. లేదంటే నువ్వు నా కూతుర్ని ఈ కాంట్రాక్ట్ ని వదిలేళ్ళిపోవాలి. మాకిప్పందే మోకే డాడ్. ఇన్నాళ్ళు నాన్న ఏ సోదైతే చెప్పాడో ఇప్పుడు వీడు అదే చెప్తున్నాడు. పెద్దోళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఇంతకంటే బెటర్ అవకాశం లేదు. 4లో ఇద్దరు కాదు, 4లో ఏ ఒక్కళ్ళకి నచ్చపోయినా నేనే వెళ్ళిపోతాను. ఏంటండి ఇదంతా? 6.5 లక్షల మందిలో వీళ్ళిద్దరే సెలెక్ట్ అయ్యారని వీళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళంతా వీళ్ళు రిజెక్ట్ చేశారని నేను అంటున్నాను. 4 రోజులు కూడా ఉండడు, పోతాడు, మర్చిపో. ఒరే అంజీ బాబు, భావకళ్ళలో ఆనందం చూడడానికి మంచి అవకాశం వచ్చిందిరా. ఒరే విక్కీగా రారా, ఫామ్ హౌస్ లో చూసుకుందాం. అయినా వాడేదో పందెం అంటే నువ్వెలా ఒప్పుకున్నావురా? రిస్క్ అనిపించలేదు కాబట్టి. మీరు నాతో హ్యాపీగా ఉన్నారా? యా ఆఫ్ కోర్స్ యా. అందరూ అలాగే ఉంటారు. అసలు ఆడు పిచ్చి కానీ నేను నచ్చపడం అంటూ ఉంటుందా? వాడు నా కూతురు వదిలే ఇలాంటి రొటీన్ డైలాగ్ మాట్లాడుంటే ఈ పాటికి నేను మ్యాగీ వెనిస్ లో హనీమూన్ లో ఉండేవాళ్ళం. Hi. Hi, darling. When are you coming? Tonight flight. So, రేపొద్దున కల్లా ఇక్కడ ఉంటావన్నమాట. Of course. రేపు నుంచి మన పందం స్టార్ట్ కదా. Excuse me. I want to meet. ఎరా రాంబాబు. బానే ఉన్నావురా, మాకేంటి? ఏముందిరా, మాకు ఇక్కడ ఉప్పు చేపలు లేవు, ఎండు రొయ్యలు లేవు, మీ లైఫ్ హ్యాపీ. సరిగాని పెళ్ళి అయిందంటగా సౌన్ అయిందా? ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ మీట్ మ్యాగీ? యు వాంట్ మ్యాగీ? యా. ఓయ్ నన్ను అడిగావుగా, మళ్ళీ ఆడినడుగుతావు ఏంటి? ఏంటి
వాడిని అడిగావా? అయితే మళ్ళీ నన్ను ఎందుకు అడగటం? అడగకూడదని తెలియక అందుకే కదా ఫస్ట్ నిన్ను అడిగాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు. పెద్ద చిన్న తేడా లేకుండా అన్న నరే ఒరే అని పడితే ఇంకెలా మాట్లాడాలి రా. వయసు వచ్చిన తమ్ముడు మీద చేంజ్ చేసుకున్న నీలాంటి వాడిని ఇలాగే అంటారు. అప్పో అంత పెద్ద మగాడు అయితే మరదలు పంపించి బావగారు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దానికి గొడవలు ఎందుకని రాయబారాలు ఎందుకో? ఆవిడ ఒక్కసారి అడిగింది, దాన్ని పట్టుకుని వదిన 100 సార్లు ఫోన్లు చేసింది. తెలుసుగా ఎవడో యదవ గురించి నీతో నాకు మాట్లాడే వాడు యదవ కాబట్టి నీలాంటి యదవ అన్నారు యదవని అడిగాడు. సూపర్ కొట్టే ఆడనే కదా నిన్ను కూడా. నన్ను కొడతావా? సిగ్గులేదా? మీ వయసు ఏంటి, ఈ గొడవలు ఏంటి? అంత పడకపోతే ఇద్దరు విడిపోయి ఎవడ దారాడు చూసుకోవచ్చు కదా, మాకెందుకు ఈ టార్చర్? కరెక్ట్ గా చెప్పావు, లండన్ లో అదేదో తొక్కల ఉద్యోగం ఉందని వదిన్ని బెదిరిస్తున్నావుగా, పో దైద్యం వదిలిపోద్ది. పోతాను రా, ఎందుకు పోను? ఈ పెళ్ళి అవగానే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నీలాంటి లండాసోర్ ఏదో ఫేస్ చేసే కంటే లండన్ వెళ్ళటం బెటర్. ఆ పని చేయి, లేకపోతే నాలాంటి చేతులు. హాయ్ అంకుల్. ఎవరయ్యా నువ్వు? కలిసి ఉండాలని కాక విడిపోమని చెప్తున్నావు? ఇలా కొట్టుకుంటూ కలిసి ఉండే కంటే విడిపోవడమే బెటర్ సార్, అది చెప్పాను. అంతేగాని వాళ్ళు కలవాలని ఎంతమంది కోరుకుంటున్నారో, వాళ్ళు కలిస్తే ఎంత ఆనంద పడతారో అన్నది నీకు తెలుసా? ఇలా కష్టపడి కలిసి ఉండే కంటే విడిపోయి ఎవడికాడో హ్యాపీగా ఉండడమే కరెక్ట్ కదా సార్? నిర్ణయం ఏదైనా ఏది ఈజీయో ఏది కష్టమో తొందరపడి తీసుకోకూడదు. ఏది మంచో ఏది చెడో ఆలోచించి తీసుకోవాలి. ఇది మీకు అర్థం కాదు, అదే మీ జనరేషన్ ప్రాబ్లం సార్. ఫామ్ హౌస్ లో స్వెటర్లు వేసుకొచ్చిన కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తూ రియల్ వరల్డ్ లో ఉంటున్న మా జనరేషన్ మీద కమెంట్ చేయకండి సార్. విని విని బోర్ కొడుతుంది. అయినా మీరు చెప్పి అన్ని పుస్తకాలు చదువుకోవడానికి మాత్రమే బాగుంటాయి సార్, ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. నాన్న, మ్యాగీ ఫ్రెండ్ పెళ్లికొచ్చాడు. అతిథి దేవో భవ అన్నారు, అందుకే నేనేమంటలేదు. మా అందరిది ఒకే కుటుంబం, ఈ పెళ్లి మాకు పండగ. దయచేసి విడిపోవటం అన్న మాట ఇంకోసారి అనద్దు. పెళ్లికి ఒక 4 రోజుల ముందు వచ్చి ఉండమని చెప్పాను. రామ్ లక్ష్మణ్తో గొడవ, నాన్నతో వాదన, 2 రోజులకే వెళ్ళేటట్టున్నావు. ఐ లైక్ ఇట్. గర్ల్ఫ్రెండ్ ముద్దు పెడితే టెన్షన్ పోతుందని, మూడ్ బెటర్ అవుతుందని. వచ్చిన రోజే ముగ్గురితో గొడవ ఏంటని చిన్న థాట్. నేను ఏ బెట్లోనే ఓడిపోలేదు. దట్ టు లవ్ కోసం డెఫినెట్గా గెలుస్తాను. ఏం గెలవడము, ఇంతమందిలో డాడీ ఏమని అడుగుతారో, అడిగితే వాళ్ళేమంటారో, ఈ టెన్షన్. అంటే బాయ్ ఫ్రెండ్ ముద్దు పెడితే గర్ల్ ఫ్రెండ్ మూడ్ బెటర్ అవుతుందని ఎవరో చెప్పారు? ఇలా ముద్దు పెట్టావని మా మావయ్యకి తెలిసిందనుకో, ఏం చేస్తాడు? నన్ను లవ్ చేసావని తెలిస్తేనే రౌడీలోన పంపించాడు, ముద్దు పెట్టావని తెలిస్తే చంపేస్తాడు. అని చూడని కమెడీలో ఉన్నాడు, అడిగిన సీన్ ఉందా? ఎవడా కమెడీను, ఎవడా కమెడీను? మా ఊళ్ళో నేను బాగా తెలుసా నీకు. నిన్ను పెళ్లి లోపలికి నుంచి పంపించి మా బావ చేత శబాశ్రాంజి అని ముద్దు పెట్టుకుంటాను. అవును చూస్తుండు, చెప్తా. ఇక్కడ బెటర్ అని చెప్పు, ఇక్కడ బెటర్ అని చెప్పు, పో ఇక్కడ కూడా బెటర్ అని చెప్పు. అరే బండి 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 అబ్రా, ఇదిగో ఆ విక్కీ గారిని మ్యాగీ పిలుస్తుందని చెప్పు. ఇదిగో నీ చాక్లెట్ ఇస్తాగా, ఒరే విక్కీగా ఈ దెబ్బతో నువ్వు అవుటు. బావా నన్ను మెచ్చుకోవడానికి రెడీగా ఉండు బావా, నీకు పనికొచ్చే పని చేస్తున్నాడు బావా. పడ్డాడు పడ్డాడు పడ్డాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. తోలు తీరుంటది, ఆడిపోతే ఈడిపడ్డాడండి. ఇది రామాలా నువ్వు పడ్డావండి బాబా, వామో తన్నాడు. అబ్బా నిన్ను ఆయలేసినాను, కింద పడగొడతావా? అది పోసింది నీకోసం కాదు బాబా, లక్ష్మణ్ బాబు కోసం. వాడి కోసం పోసావా? ఆ మాట ముందు చెప్పాలి కదా.
అంజి, నీ ఆయిల్ ప్లాన్ అదిరిందిరా, సూపర్ గా పడేసావు. ఇది నీ ప్లానా? ఏం ప్లాన్? రెట్నించామేంట్రా? ఏంట్రా ఇది? ఆయిల్ వేయడాలు, అరటి తొక్కలు వేయడాలు, అయినా నేను వీళ్ళల్లా పడిపోయేంత ఎదవను కాదు. ఎదవలా? ప్లీజ్ థింక్ డిఫరెంట్. ఏమ్మా, మగ పెళ్లి వారికి ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతున్నాయా? అన్ని జరిగాయి మావయ్య గారు. మావయ్య గారు, మాట వరుస కన్నారనుకున్నానే కానీ నిజంగానే లండన్ వెళ్ళిపోదామంటున్నారు ఆయన. అదే గనక జరిగితే లైఫ్లో ఇంకెప్పుడు వాళ్ళు కలవరండి. మీరే ఏదో ఒకటి చెప్పి ఆయన ఆపండి మావయ్య. ఎక్స్క్యూజ్ మీ. మైండ్ గేమ్ కంపెనీ ఓనర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? పెళ్లి కొడుకు తండ్రి ఇంకెక్కడ ఉంటాడు? హాయ్. ఓ గాడ్, వాట్ టు డు నౌ? మ్యాగీ వాడిని ప్రేమిస్తున్నానంద్రా. వాడేంటో, వాడే అటిట్యూడ్ ఏంటో నీకు తెలుసు కదా. అది మనకు తెలుసు, తనకు తెలియదుగా. తెలుసుకుంటుంది. అది కాదురా. ప్లీజ్, నాలుగు రోజులు, నాలుగే నాలుగు రోజులు చూసి చూడనట్టుండు. వాడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావా, దిస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్ వికీ. వి మెట్ 2 మంత్స్ బ్యాక్. సో సర్ప్రైజింగ్, వి బోత్ ఆర్ సో సిమిలర్. నైస్ టు మీట్ యు మ్యాన్. వెరీ గుడ్ లుకింగ్, నైస్ స్టైల్. షీ ఇస్ ప్రియా, తన్న మర్దలు ఇండియన్ చర్చ్. ఓ, హై ప్రియా. కంగ్రాచులేషన్స్. మ్యాగీతో మాట్లాడాను, తన అచ్చు నీలాగే ఉంది. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నువ్వు ఏడుస్తూ వెళ్ళి మీ మాయకు మన గురించి చెప్తే ఓ గాడ్, పెద్ద ప్రాబ్లం అవుతుందని కంగారు పడింది తెలుసా? ఏడిస్తేనే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే లైఫ్ అంతా ఏడవగలను. అవ్వదు కదా. అందుకే. యా ఎగ్జాక్ట్లీ. బట్ యు నో సంథింగ్, నిన్ను చూసాక నేను పందెంలో గెలుస్తాను నమ్మకం అయిపోయింది. పందెమేంటి? చూసావా, నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు. నో, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అయినా నువ్వు ఇలా దూరంగా ఉంటే వాళ్ళకి దగ్గర ఎలా అవుతావు? ఎలా గెలుస్తావు? ఏం చేయమంటావు? ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటెంలో ఉన్నాడు. నీ స్పెషాలిటీ నీకు తెలియదు వికీ. నేను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్, షో యువర్ చామ్, తప్పకుండా గెలుస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు. ఓ గాడ్, ఐ యామ్ రియల్లీ సారీ. అరే మై బోల్ రావునా, ఐసా కైసా హో సక్తా హై ఉస్కో బోల్. నే నే, బోల్ ఉస్కో కర్నే కా హై.
ఏమిట్రా ఇది? వీళ్ళంతా సరదాగా సంతోషంగా కాలక్షేపం చేస్తారని ఇన్ని ఏర్పాట్లు చేస్తే వీళ్ళేమో కంప్యూటర్లు సెల్ ఫోన్లు పట్టుకు వెళ్లాడుతున్నారు. ఈ బిజీ అంతా వర్క్ ఫ్రం హోమ్ తాతయ్య. ఏం వర్కో ఏం హోమో, టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో, మనుషుల్లో దూరం పెంచుతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. వెరీ సాడ్. బావా ఎప్పుడు వచ్చితివీవు, వచ్చి ఏమి పీకితివీవు, ఏంటలా గుంట నక్కలా చూస్తున్నావు, ఎవడ బాసుమ్మని నీ బావ ఇంత తగలేసి ఈ సంగీతు పెట్టాడనుకున్నావు, వెళ్ళు వాణ్ణి లేపు వీణ్ణి లేపు, పందిట్లో పుట్టించువు. నీతో స్నేహం అని నాకేం లాభం, అనేంతలాగా మారింది లోకం, నువ్వు మౌనం అని నేను మౌనం, మనసు మనసు మరింత దూరం, పక్క పిన్ని బాబాయ్ పుచ్చి బాబా చెల్లాయ్ చుట్టూరా చుట్టాలే చూసుకో, ఇది డైలీ సీరియల్ కాతో మళ్ళీ మళ్ళీ రాతో, ఇది ఒక్క రోజు కొంచెం బిజీ చాలు బంధువులకి. పొరపాటున జరిగింది అంకుల్, వాడు కావాలని చెప్పేసి. ప్రియా, ఓ గాడ్, ఓహ్ ప్రియా, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? యా యు నో వాట్ హ్యాపెన్డ్ దేర్? మ్యాగీ వాళ్ళ డాడ్ మొహం చూడాలి. ఓ గాడ్, నాకే పాప అనిపించింది. ఐ థింక్ నేను బెట్ లో ఆల్రెడీ గెలిచేసి ఉంటున్నాను. నువ్వు అసలు ఒకరోజు ముందే రావాల్సింది. ఈ పాటికి అందరూ ఫినిష్. ఒకటి మాత్రం నిజం, నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా గెలుస్తాను. ఐ కెన్ విన్ ఎనీథింగ్. నువ్వెప్పుడు నా పక్కనే ఉంటాను ప్రామిస్ చేయి. కమన్ ప్రియా, కమన్, ప్రామిస్ మీ. నువ్వెప్పుడు నా పక్కన ఉంటాను ప్రామిస్ చేయి. ప్రామిస్ మీ, ప్రామిస్ మీ, కమాన్.
కమాన్ మికీ, అక్కడ అందరూ నిన్నే అడుగుతున్నారు. సారీ ప్రియా, కమాన్. I'll just come, Priya. I'll just come. Good. Very good. నాకు కావాల్సింది ఇదేరా. నువ్వు వీళ్ళకి ఇంకా దగ్గర అవ్వాలి. దగ్గర అయితేనే కదా నువ్వేంటో, నీ యాటిట్యూడ్ ఏంటో వీళ్ళకి తెలిసేది. నువ్వు గెలవు. నీకు గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నాకు ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు పక్కనే ఉంటుంది. ఇక్కడి నుంచి నేను వెళ్తే నీ కూతురిని తీసుకునే వెళ్తా. ఆల్ ది బెస్ట్. యూ టూ. ఐ వన్ ద మ్యాచ్. ఐ వన్ ద మ్యాచ్. ఆసే ఓడిపోయావు, ఇంకా గేమ్ ఎలా గెలుస్తావురా? టాస్ ఓడిపోయింది, గేమ్ గెలవడానికి. ఇలా ఏ కెప్టెన్ చెప్పుండడు. ఇట్స్ ఎ గేమ్ ప్లాన్. వాడు మనందరికీ పెద్ద శత్రు. ఈ ఆట అయిన తర్వాత వాడు ఇంట్లో ఉండకూడదు. అందుకే ఈ గేమ్ స్కెచ్. మనం వేసే బాల్స్ అన్ని స్టంప్స్ కాదు, వాడి హెడ్కే తగలాలి. ఒక కెప్టెన్ గా దిస్ ఇస్ మై ఆర్డర్. సారీ, ఇలా ఆడితేనే నీ కోఆపరేట్ చేయను. పోరా, వాడితే నేను అసలు ఆడను. మీరు ఇద్దరు ఇలాగా కొట్టుచావండి, కానీ బాల్స్ మాత్రం వాడి హెడ్కే తగలాలి. It's not a game. This is a war. Vicky, మా మావే నన్ను రెచ్చగొట్టి $1,000 పందెం కట్టించాడు. ఈ మ్యాచ్ ఎలాగైనా మనం గెలవాలి. ఇది మీ మావి పన, అయితే డిఫరెంట్ గా ఆడుకోవాలి. All the best. Thank you. కొట్టుకుంటాడు, కొట్టుకుంటాడు. గురుగారు, ఇప్పటికి 19 ఫోర్లు బాగానే ఆపారు. 19 కాదు 20 తరిగి లెక్కెట్టుకో. అదిగో 21. ఓ గాడ్, తగలరా ఎవరికి? కమ్ ఆన్ సోల్జర్స్, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్. లక్ష్మణ్ బావా, డోంట్ డ్రాప్, డోంట్ డ్రాప్. రామ్ బావా, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్. పట్టుకో, 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 పట్టుకో. బాగా పట్టుకున్నారు మీ ఇద్దరు తగాదాలతో నన్ను. అదిగో బాబు. చిచి, ఆడితో నేనెంత కడతాను? మరి ప్యాచ్ ఎందుకు కట్టుకుంటున్నావు? ఎలాగో డక్అట్ అయ్యి వచ్చేస్తాడు కదా. అరే నువ్వు వెళ్ళరా. ఓకే, కమ్ ఆన్, ఈజీ, ఈజీ, ఈజీ. అవుట్! అరే చూసుకోకుండా. ఈ రెండిట్లో ఒక ఏళ్ళు పట్టుకో. దేనికి పట్టుకో? ఈ ఏళ్ళు పట్టుకుంటే కరెక్ట్ గా స్టంప్స్ కేసుండి. బ్యాడ్ లక్. మరి ఇప్పుడు దేనికి కేసు కొడతాడు? ఇంకెంత దూరం వెళ్తావు? ఫోర్ బాల్స్,
త్రీ రన్స్ టు విన్. భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చున్నారే, వెళ్ళండి. ఆడుంటే వెళ్ళని చెప్పాను కదా. లాస్ట్ బ్యాట్స్మెన్ మీరే, వెళ్ళాలి. సరే వెళ్తాం, తప్పుద్దా? వీళ్ళు కలిసే మాట్లాడుకోరు, వీళ్ళెలా గెలుస్తారు? బాల్ చూసుకుని రారా. ఓకేరా, ఇట్లా ఒకసారి. లాస్ట్ బాల్, త్రీ రన్స్ టు విన్. ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు అయ్యా. సార్, క్షమించమని అడగటానికి అహంకారం అడ్డొస్తే బంధాలు తెగిపోతాయి. ఆ అహంకారాన్ని దాటి ఒక్కడుగు ముందుకేస్తే ఆ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఇప్పటికి వాళ్ళకి అర్థమైంది. ఇన్నాళ్ళ నా కల నిజమైంది. ఏ శుభకార్యానికైనా వెళ్ళొస్తే మన ఆనందాన్ని పంచుకోవడానికి, బాధల్లో మనని ఓదార్చడానికి ఇంతమంది జనం ఉన్నారనే నమ్మకం రావాలి. కానీ ఈ రోజుల్లో ముహూర్తానికి వెళ్ళామా, ఇన్ని అక్షింతలు చల్లేశామా అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ వేడుక అలా జరగకూడదని నా వాళ్ళందరినీ పిలిపించి ఈ ఏర్పాటు చేశాను. ఏర్పాట్లు అయితే నేను చేశాను, కానీ వాళ్ళకి ఆ నమ్మకం రావడానికి కారణం నువ్వే. నేనేం చేశాను సార్? ఇంత చేసి కూడా ఇంకా ఏం చేశారని అడుగుతావేమిటయ్యా? నీకేం చెప్పాను విక్కీ? నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్నానా లేదా?
సార్, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. నాకు మాట్లాడడం లేదు, వదిలే. సార్ జస్ట్ వన్ మినిట్. అరే చెప్తే అర్థం కాదా? వస్తాడు వస్తాడు. అరే అది తీరా. Oh God. Sir. Oh, oh, oh. Yeah. 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 Sir. Move, sir. జరగండి సార్, జరగండి జరగండి సార్. God. How's the doctor? He's okay, but he needs some rest. Thank you. It's okay. నేను ముందే చెప్పాను, నువ్వు 4 రోజులు ఆగు అన్నావు. ఇప్పుడు ఏమైంది? సంగీతంలో కావాలని పడేశాడు, క్రికెట్ లో బాల్ తో కొట్టాడు, ఇప్పుడు ఈజ్ నాట్ కరెక్ట్ పర్సన్ రా, పంపించారా వాడిని? వాడు ఇక్కడ ఒక నిమిషం ఉన్నా నేను ఏం చేస్తాను నాకు తెలీదు. ఎందుకు వచ్చారా? ఇంకేం చేద్దామని? ఐఎమ్ రియలీ సారీ సార్. నేనేం సారీనా? రాస్కల్, ఆ దేవుడు నాకు మర్డర్ చేసే అవకాశం ఇస్తే గన్న తీసుకుని ఇక్కడికి ఇక్కడే షూట్ చేసి పడేస్తాను. దట్స్ నాట్ ఫేర్. ఒకసారి తను చెప్పేది వినొచ్చు కదా. షట్ అప్. బట్ వై డోంట్ యు లిసన్ టు హిమ్? ఐ సెడ్ షట్ అప్. ఐ యామ్ నాట్ యువర్ ఫాదర్ టు ఇంటర్ప్రెట్ ఆల్ యువర్ స్టూపిడిటీస్. లెట్స్ గో. మూవ్. కమ్ ఆన్. 1 మినిట్. ఫర్ వాట్? యు గో, ఐల్ జస్ట్ కమ్. యువర్ విష్. ఐఎమ్ రియలీ సారీ సార్. నేనేది కావాలని చేయలేదు. ఏదైనా తప్పు నా వల్ల జరిగింది. నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. మీరేగా అన్నారు దేవుడు మీకు అవకాశం ఇస్తే నన్ను షూట్ చేస్తానని. అదే దేవుడు నాకు అవకాశం ఇస్తే మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటాను. వీలైతే క్షమించండి. క్షమించేశాడా? పోనీ కాళ్ళు పట్టుకోపోయావా మ్యాగీ? రాస్కల్ వాడు నన్నంత మాటలంటుంటే 2 పీకాల్సింది, పోయి సారీ చెప్తావా? హే మ్యాగీ, ఇప్పుడు ఏమైందని చూడు. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు, మన వల్ల అందరూ డిస్టర్బ్ కరెక్టా చెప్పు. యు డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్. నువ్వు మారిపోయావు, యువ్ చేంజ్డ్. నీకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు, మొన్న సంగీత్ లో తిన్నావు. నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయా. నీ తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పవు, ఈ రోజు చెప్పా. దిస్ ఇస్ నాట్ యు విక్కి, నాట్ యు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, మన అభిప్రాయాలు ఆలోచనలు టేస్టులు అన్ని ఒకటే అయితే నాకింత కోపం వస్తుంటే నువ్వు ఇంత కూల్ గా ఎలా ఉంటున్నావు? ఎందుకంటే నువ్వు మారిపోయావు కాబట్టి. అమ్మయ్యా వచ్చావా? దా, ఒక్కదాన్నే సర్దుకోలేకపోతున్నాను రా. మరోపక్క ఫ్లైట్ టైం అయిపోతుంది. కమ్ కమ్, హెల్ప్ మీ. అరే చెప్పడం మర్చిపోయాను. రే, హనీమూన్కి ఇండియాకి వచ్చేయండి రా. భువనకి తాజ్మహల్ చూడాలని ఉందంట, వస్తే నేనే దగ్గరండి. స్టాప్ ఇట్. విక్కీ మ్యాగిన్ ప్రేమిస్తున్న తెలిసి ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళిద్దరు గొడవ పడితే కలిపాం, ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతున్నాం. ఏంటిదంతా? ప్రేమలో ఓడిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ విక్కీకి రాకూడదనే, తను గెలుపుకి దగ్గర అవుతున్నాడని ఆనందపడుతున్న నాకు, నేను తనకి దూరం అవుతున్నానని తెలిసి నా కళ్ళల్లో నీళ్లు చూస్తే తనే కారణమని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఆ పరిస్థితి తనకు రాకూడదనే వెళ్తున్నాను బాబా. నువ్వు 19 చేరువరకుంటావని
వికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం చెప్పుకుని వెళ్ళిపోతే దాన్ని మొత్తం అంతా కింద పడేశారు. ఎక్కడికి వెళ్ళని చెప్పు. ప్రియా ఇండియా వెళ్తున్నానంటే మాట్లాడొస్తున్నా. ప్రియా, ప్రియా వెయిట్. ప్రియా ఏంటిది సడన్ గా? అంతా అయిపోయింది కదా. ఏమైపోయింది, ఉండొచ్చు కదా. ఎన్నాళ్ళు వెక్కి. ఉండు ప్రియా, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు నచ్చింది చేస్తేనే కదా నేను హ్యాపీగా ఉండేది. నా పుట్టినరోజుకి నువ్వు నా పక్కనే ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. నేను నీ పుట్టినరోజుకి నీ పక్కనే ఉందాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడుంటే నువ్వేమో ఆస్ట్రేలియాలో ఉంటావు. మరెలా అని ఆలోచిస్తే నీ ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తే టైం కాఎంఎంఎస్ అందుతుందని నువ్వు చెప్పావు కదా, అది గుర్తొచ్చి ఇలా. పర్లేదులే, అప్పటికి మన ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది కదా. యు విల్ బి మై హాఫ్ హస్బెండ్. నీతో ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో తెలుసా. నీకు అంతే హ్యాపీనెస్ ఏం చేసి ఇవ్వగలనా అని రీసెర్చ్ చేస్తే నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటో తెలుసా, నువ్వే బాబువు. అప్పుడు ఐడియా వచ్చింది, నేను నీలా మారిపోయాననుకో. నువ్వు నీతో ఎంత ఆనందంగా ఉన్నావో నాతోనూ అంతే ఆనందంగా ఉంటావు. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఈరోజు నుండి నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. నీకిష్టం లేంది నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం మా బావకు చెప్తే నీకేమన్నా పిచ్చా, ఊరు డాన్సు అన్నీ వదిలి ఎలా సంతోషంగా ఉంటావని అడిగాడు. పాపం వాడికేం తెలుసు, ఒకప్పుడు అవ్వే నా ప్రపంచం, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయ్యావు. నిజం వెక్కి, నువ్వు లేకుండా నేను లేను. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు, కానీ ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ వికీ, లవ్ యూ ఫర్ ఎవర్. లైఫ్ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత ఎక్కువ మంది నీతోనే ఉంటారు. హ్యాపీ బర్త్డే విక్కీ. హ్యాపీ బర్త్డే విక్కీ. హ్యాపీ బర్త్డే విక్కీ. థాంక్యూ. రా విక్కీ రా, అతిథిగా వచ్చామనుకున్నానే గానీ అల్లుడుగా వచ్చామనుకోలేదు. ఇప్పుడే పందెం గురించి మా వాడు చెప్పాడు, ఇద్దరు కాదు ఇక్కడున్న వాళ్ళందరూ నువ్వే కరెక్ట్ అన్నారు. దే ఆర్ రైట్ విక్కీ, అనుభవం కన్నా నమ్మకమే గొప్పదని నిరూపించావు. నేను ఓడిపోయి ఉండొచ్చు ఈ పందెంలో, కానీ ఒక తండ్రిగా గెలిచాను. ఇక నా కూతురు భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి భయం లేదు. సారీ యంగ్ మ్యాన్, నిన్న అపార్థం చేసుకున్నాను. లేదు సార్, నేనే మిమ్మల్ని హర్ట్ చేశాను.
నేను గెలవడే లైఫ్ అని నమ్మాను, అలాగే కెరియర్లో గెలుచుకుంటూ వచ్చాను. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికే మీతో పందెం కాశాను. కానీ పందెంలో గెలవడానికి ట్రై చేసిన ప్రతిసారి లైఫ్లో నిజమైన గెలుపేంటో అర్థమైంది సార్. నేను మారాన సంగతి నాకే తెలీదు, మ్యాగీ చెప్పేదాకా. ఈ మార్పు కరెక్టా కాదా అని ఆలోచిస్తే వీళ్ళు కలిసినప్పుడు మీ అందరిలో చూసిన ఆనందం గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది సార్ మా నాన్న చెప్పింది, మనకు నచ్చిన చేస్తే ఇంతే ఆనందం, నలుగురికి నచ్చిన చేస్తే ఇంత ఆనందం అని. ఈ విషయం తెలియక మా నాన్న ఎన్నో ఏళ్ళు బాధ పెట్టాను. బాధ నోచుకునేడే తప్ప నన్ను ఎప్పుడు దూరం చేయలేదు. నాన్న కదా, ఇద్దరు వ్యక్తుల దగ్గర అవ్వాలంటే ఎవరొకరు స్థానం మారాలని నాకు తెలియలేదు సార్. ఆ తెలియకే ప్రియను హర్ట్ చేశాను. ప్రియ నన్ను ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే నా కోసం తన ప్రపంచాన్ని వదిలేసింది. నన్ను గెలిపించడం కోసం తన లైఫ్ అంతా ఓడిపోయింది. అలాంటి ప్రేమను నాకు కరెక్ట్ కాదని వదిలేసి వచ్చేసాను. బాధ అనిపించలేదు. ఈరోజు ప్రియ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఆ రోజు తను ఎంత బాధ పెట్టానో అర్థమైంది. ఒకప్పుడు ప్రేమ అంటే నాకు నచ్చడం అనుకున్నాను, ఎదుటి వాళ్ళకి నచ్చేలా మనల్ని మార్చుకోవడం తెలిసింది. అడ్జస్ట్ అయితే బాధపడతాం అనుకున్నాను, అసలు ప్రేమ ఉన్న చోట అడ్జస్ట్మెంట్లే ఉండవని తెలిసింది. ఇద్దరు పర్ఫెక్ట్ పీపుల్ మధ్యన జరిగేదే పెళ్ళి అనుకున్నాను, ఒకళ్ళకొకళ్ళు పర్ఫెక్ట్ అవడమే పెళ్ళి అని తెలిసింది. సంతోషాన్ని పంచడానికి, బాధల్లో ఓదార్చడానికి ఇంతమంది ఉన్నారన్న నమ్మకం వీళ్ళకి నేనే ఇచ్చానన్నారు. ఇవాళ అదే నమ్మకం నా వల్లే పోతుందేమో అని భయంగా ఉంది తాతయ్య. ఒకప్పుడు నచ్చిన చేయడానికి ఎవరు హర్ట్ అయినా పట్టించుకునేండి కాదు, చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు, అందరినీ హ్యాపీగా చూడాలంటే బాధ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు. పెళ్ళి అనేది కొత్త జీవితానికి నాంది, అది నిజమైన ప్రేమతో ప్రారంభమైతేనే ఆ వివాహానికి అర్థం ఉంటుంది. వందేళ్లు మంచి జరుగుతుందనుకుంటే కొన్ని క్షణాలు బాధ భరించడమే మంచిది. నువ్వు చెప్పింది కరెక్ట్ తాతయ్య. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ టు మీ వికీ. నువ్వు కలవకపోతే నేను ఎప్పటికీ ఇలాగే ఉండేదాన్నేమో. అభిప్రాయాలు కలిస్తే ప్రేమను కొన్నాం, మనసులు కలిస్తే ప్రేమని అర్థమయ్యాక వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వికి. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ, సీరియస్లీ ఐఎమ్ హ్యాపీ. ఎందుకో తెలుసా, ఇప్పటిదాకా నా వరల్డ్లో నేను ఒక్కదానే ఉన్నాను, ఇవాళ నుంచి వీళ్ళంతా కూడా ఉంటారు. So life will become a party, right? Idantha nee valle jarigindi. Thanks a lot, Vicky. Thank you. Nana. Mimmalni chaala saalu baad pettanu kada. I'm sorry. ఏయ్, బాధేం లేదురా, వాస్తవం ఏమిటో తెలుసుకున్నావు, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వికీ, ఇదంతా నీ వల్లే.
నువ్వు ఇక్కడ ఎవరిని బాధ పెట్టి వెళ్ళట్లేదు. బంధాలను కలిపి వెళ్తున్నావు, బాంధవ్యాలను పెంచి వెళ్తున్నావు. In fact, you have made this day the most memorable day in our lives. Vicky, ye bandham undeni manam inta daggarayyam ade bandham tho andaram kalisi undam. చేపలు గాల్లో ఎందుకు ఎగరవు? ఓడలో నేల మీద ఎందుకు వెళ్ళవరా? కెరియర్లో గెలవాలంటే కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడాలి. అలా అయితేనే గెలుస్తాం. కానీ రిలేషన్షిప్స్లో ఎదుటివాడి కోసం ఓడిపోవడం కూడా గెలుపే. ఎందుకంటే ప్రతిగా వాళ్ళు ప్రేమను పొందుతాం. ఇదే నేను తెలుసుకుంది. దిస్ ఇస్ వికీ అండ్ దిస్ ఇస్ మై స్టోరీ.